హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. డే 46, సమయం తెల్లారుజామున 4:45. సో ఇది ఓవర్ ద స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఓవర్ ద స్మార్ట్ చార్జెస్. ఓవర్ ద స్మార్ట్ ఫోన్స్ అంటే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఓవర్ స్మార్ట్ చార్జెస్. ఆ టాస్క్ సంబంధించి తెల్లారులు ఏం జరిగిందన్నా లైవ్ అప్డేట్స్ అనమాట. ఎప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా ఏదో జరుగుతూనే ఉంది. సో ఫస్ట్ మణికంఠనే వేసేద్దాం అనుకున్నారు. ఏలా పేరు మణికంఠ పృథ్వీ వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అయింది. దాని తర్వాత చేద్దాం అనుకుంటే మళ్ళీ పృథ్వీ విష్ణుప్రియ హరితేజ నైనిపాని రోహిణి వీళ్ళతో ఫైట్ అయింది. సరే అని చెప్పి అది చేద్దాం అనుకుంటే ఈ లోపల మళ్ళీ ఆయన మలికంటతో స్కెచ్ చేశారు. సరే దాని తర్వాత చేద్దాం అనుకుంటే ఈ లోపల ఇష్మిల్ ఎత్తుకెళ్ళిపోయారు. సరే దాని తర్వాత చేద్దామంటే ఈ లోపల వచ్చి కూర్చున్నా ఇక్కడ కూర్చోగానే అమ్మాయి ప్రేరణ ఎత్తుకెళ్దామని చూశారు. సరే అని చెప్పి మళ్ళీ కింద దిగా, మళ్ళీ కింద దిగి ఇప్పుడు కూర్చోగానే ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ బ్యాక్ అందరు కదిలేరు. ఏంటో కదిలేరని చూస్తే పాప ఓజీ క్లాన్ దరిద్రం ఏంటో, వర్షం పడుతుంది. ఇంకా మళ్ళీ ఆ షెడ్ కింద వెళ్ళి కూర్చున్నారుకి ఇది ఇప్పుడు కార్ ఏదో ఉంటుంది కదా, కార్ ఏడు దగ్గర కాకుండా మళ్ళీ షెడ్ దిగి షెడ్ కింద వెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ అందరు లేచి వచ్చారు బయటికి. ఏదో ఒక యాక్షన్ జరుగుతూనే ఉంది అనమాట. సో తెల్లారులు వాళ్ళకి మనకి, వాళ్ళకి నాకు, ఎవరైతే మేలుకొని ఉన్నారో మీకు, మనందరికీ ఒక టైం పాస్. కాకపోతే కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. మణికంఠ రాయల్ క్లాన్ నాకు అర్థం కదా. మణికంఠ ఏంటి, మీరు ఏమనుకున్నారు ఆయన అసలు ఎవడైనా మణికంఠ అని కాదు, అసలు ఎవరైనా బుద్ధున్నాడు ఎవడైనా వాళ్ళ క్లాన్ మొత్తాన్ని మోసం చేసేసి అలా అన్ని పాయింట్లు వాళ్ళకి ఇచ్చేసి వాడు అక్కడ చీఫ్ కంటెంటర్ అవుతాడా? ఆడియన్స్ ముందాడు ఎంత తెరిపప్పు అవుతాడు? అలాంటిది మామూలు మనుషుల దగ్గర అలాంటిది దేశముద్రు మణికంఠ పాయింట్ ఇచ్చేస్తాడని ఎలా అనుకున్నారు? అసలు నాకు అర్థం కాదు ఏంది ఇంత ఇంత దరిద్రంగా ఎలా ఆలోచించారనుకున్నాను నేను. మహబూబ్ అవినాష్ మనం వాళ్ళకి చీఫ్ కంటెంట్ ఇచ్చేద్దాం, గేమ్ చేంజర్ని ఇచ్చేద్దాం, ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం మణికంఠ ఒప్పేసుకుంటాడని చెప్పి వెళ్ళారు. అరే బయట నుంచి చూశారు, పోనీ వీళ్ళ లోపల ఉన్న వాళ్ళు తెలియదు అనుకుందాం, బయట నుంచి మీరు చూశారు ఆయన అలాంటివాడు ఎంత తెలివైనడు ఏంటి అని చెప్పి. అసలు మామూలు కంటెస్టెంట్ నార్మల్ కంటెస్టెంట్ మీరైతేనే ఒప్పుకోరు, ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? సింపుల్ పాయింట్, ఎవరైనా ఒక పాయింట్ ఇస్తాడు, 2 పాయింట్లు ఇస్తాడు, క్రానిక్ సంబంధించిన పాయింట్స్ అని ఇచ్చేసి వాళ్ళని రెడ్డి చేసి వీళ్ళని బతికిస్తే వీళ్ళంటే బెస్ట్ పర్ఫార్మర్ కింద మణికంఠకి ఇస్తారంట. మణికంఠ ఏమంటాడు, అలా ఎలా ఇస్తారు వాళ్ళందరూ అంత కష్టపడతామంటే అంటాడు. సో కంప్లీట్ డిస్కషన్ అనమాట. పృథ్వీ వర్సెస్ మణికంఠ చాలా పెద్ద ఫైట్ అయింది. సో ఇద్దరు గట్టిగా గరుచుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే పృథ్వీ ఆరవటం పృథ్వీ అగ్రెసివ్ అవటం అది ఎప్పుడు కామన్, ఈసారి వెరైటీగా మణికంఠ అగ్రెసివ్ అయ్యాడు, మణికంఠ కూడా అరిచాడు. మణికంఠ పృథ్వీని ఏకతో సమానం అది నేను మాట్లాడిన మాట కదా, ఆయన అన్నాడు నువ్వు చేయమరా అని చెప్పి ఆయన అన్నాడు. సో గట్టిగానే ఉంది. ఏంటో గొడవ ఏంటని మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓహో హా. సో మనకేంటంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకో 2 గంటలు ఎంత జరిగిందనమాట. ఆ వాష్రూమ్ దగ్గర ఫైట్ అవుట్ జరిగింది, అంత జరిగింది అది మనకు చూపించలేదు, కట్ చేసి చూపించారు. సో నేను దాని తర్వాత కంటిన్యూ చేశాను. ఇంకా మళ్ళీ ఆ పాత రికార్డింగ్ చూసి అంత టైం దొరకల, ఇక్కడ యాక్షన్ జరుగుతూనే ఉంది. సో దాని తర్వాత ఆ వాష్రూమ్ ఫైట్ ఇవన్నీ మేబీ రేపు ఎపిసోడ్ వేస్తారు, మనకి ఇందాక ప్రోమోలో చూపించారు కదా, అది రేపు ఎపిసోడ్ వేస్తారు. దాని తర్వాత ఏమైందని చెప్పి మనీ వర్సెస్ పృథ్వీ స్ట్రైట్గా చూపించారన్నమాట. మనకు చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే పృథ్వీ నన్ను కిడ్లా ట్రీట్ చేయొద్దని మాత్రమే చెప్పు అని చెప్పి. సో వాళ్ళ మాటలు అర్థమైంది ఏంటంటే మనీని కూర్చోబెట్టి తల మీద ఏదో చేసి ఇలా అన్నాడంట. దానికి మణికంఠ కోపం వచ్చింది. మణికంఠ కదా ప్రతిదాని ఏదో దానికి తన కోపం వస్తూనే ఉంటుంది. సో ఎందుకంటే మణికంఠకి బేసికల్గా ఏంటంటే వాళ్ళు ఆయన సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అన్న భావన ఉంది. అది గేమ్ పరంగా ఉందా ఏదుందన్నది ఇప్పటికే మనందరూ తెలుసు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో నన్ను కిడ్లా ట్రీట్ చేయొద్దు అని చెప్పు, అంతకుమించి ఏం చెప్పకంటే మనీ, ఐఆమ్ నాట్ ఏ కిడ్, యూ బీ మెచ్యూర్డ్, ఐ బీ మెచ్యూర్డ్, నేనేమి పిల్లోని కాదు, నువ్వు మెచ్యూర్డ్గా ఉండు, నేను మెచ్యూర్డ్గా ఉంటాను, నన్ను మెచ్యూర్డ్గా ట్రీట్ చేయన్నట్టు అనమాట. పృథ్వీ నన్ను కిడ్లా ట్రీట్ చేయొద్దని మాత్రమే చెప్పు, మెచ్యూర్డ్ ఐవీబీ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదంటే మనీ, నీతో నాకు ఫైట్ పిక్ చేయాలనేది, ఐ డోంట్ వాంట్ టు పిక్ ఎ ఫైట్, ఐ డోంట్ వాంట్ టు పిక్ ఎ ఫైట్, ఐ డోంట్ వాంట్ పృథ్వీ, నేను కూడా ఈవెన్ ఐ ఆల్సో డోంట్ వాంట్ టు పిక్ ఎ ఫైట్ అని చెప్పి నేను కూడా అనమాట. నాకు నెక్స్ట్ టైం నాకు క్లారిటీ ఇవ్వు, అంతే తప్పితే ఏది పడితే అది మాట్లాడకన్నట్టు పృథ్వీ. మరి ఇవాళ మార్నింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అడిగా, అక్కడే నీ యాటిట్యూడ్ తెలిసిపోతున్నాయి. నేనేం అడిగా గ్లాస్ ఆఫ్ వాటర్, ఇందులో ఏముందంటే అడిగా వాటర్ తీసుకురని చెప్పాను అంతే కదా. నేను చెప్పిందంటే అడిగా నబీల్ సాల్ట్ ఎలా అడిగాడు, నువ్వెలా అడిగావు, ఐ హ్యావ్ క్లారిటీ పృథ్వీ, నాకు అర్థమైంది నువ్వు ఎలా అడుగుతున్నావు ఏంటంటే పృథ్వీ, మెచ్యూర్డ్ కోసం అని చెప్పి చెప్పమంటే నువ్వు ఎన్ని ఎందుకు చెప్తున్నాను అన్నమాట. మనీ నేను నీకు 2 టైమ్స్ చెప్పాను, క్లియర్గా చెప్పాను అంటే పృథ్వీ నేను నీకు క్లారిటీ ఇస్తున్నానంటే నేనే నీకు క్లారిటీ ఇస్తున్నాను, నాతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అని చెప్పి మణికంఠ కొంచెం పృథ్వీ గట్టిగానే చెప్పాడు. సో పృథ్వీ ఎక్కువ ఎందుకు ఉంటారా, నేనేమైనా నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి, నేను ఉంటా అంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదు, సో నువ్వు నాతో ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, నన్ను క్రిటికల్గా ట్రీట్ చేయొద్దు అని చెప్పాడు. నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మణికంఠ పృథ్వీకి చెప్తా ఉన్నాడు అనమాట. పృథ్వీ క్రిడ్లా ట్రీట్ చేయొద్దు అని మాత్రమే చెప్పు, ఆ హోల్ స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేస్తున్నావు అయ్యి అని చెప్పి. అంటే ఏంటంటే డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ కిడ్, యూ బీ మెచ్యూర్డ్, ఐ బీ మెచ్యూర్డ్, నువ్వెవరు నేను మెచ్యూర్డ్ అవునా కాదా అని చెప్పడానికి అని చెప్పి అనమాట. అది చెప్పాలంటే అంతకుమించి ఏం చెప్పొద్దు అని చెప్పి. నెక్స్ట్ మనీ నాకు మనసులతో
నీకు మనుషులతో మాట్లాడటమే రాదని చెప్పి పృథ్వీని అనమాట, నీకు మనుషులతో మాట్లాడాడు, డోంట్ ప్రొలాంగ్, ఇది ఈ టాపిక్ ప్రొలాంగ్ చేయొద్దని చెప్పి, నువ్వు అసలు నా జోలికే రావద్దని చెప్పాడు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, డిడే ఆస్కి టు ప్యాంపర్ అది అని చెప్పి. సో పృథ్వీ తర్వాత మాట్లాడడం ఏంటంటే, తీసుకొచ్చి కూర్చోబెట్టాడంట, కూర్చోబెట్టి తల మీద చేసాడంట, అది మణికంఠకి నచ్చలేదు. మణికంఠకు ఒంట్లో బాగలేదని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు అన్నా ఏందన్నా నువ్వు మణికంఠ మీద అలా అంటావు, మణికంఠ పాప ఒంట్లో బాగలేదని, బాబు మీ బాబుకి ఒంట్లో బాగాలేకపోతే మీ బాబు ఇక్కడ గంటన్నరసేపు పెద్ద రచ్చ చేశాడు, ఆ గంటన్నర ఎఫెక్ట్ టాస్క్లో మొత్తం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు గంటన్నర ఎఫర్ట్స్ లేవు, ఒంట్లో బాగాలేని వాళ్ళు ఇంత పెద్ద ఫైట్ చేయగలరని చెప్పి నేను అనుకోవట్లేదు బాబు, ఇదంతా కంటెంట్ ప్లానింగ్ ఒక పద్ధతి అన్నీ ఉన్నాయి, ఆ యాంగిల్లో చూస్తేనే అర్థమవుతుంది, ఆ యాంగిల్లో చూడకపోతే అర్థం కాదు, ఇది ఇందులో అసలు టాపిక్కి లేదు, జస్ట్ కూర్చోబెట్టి తల మీద చేసి అన్నందుకు దానికి పెద్ద అది ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యిందంటే, మార్నింగ్ ఎప్పుడో వాటర్ తీసుకురమ్మన్నాడంటే అక్కడ కనెక్ట్ అయ్యింది, దానికి ముందు ఎప్పుడో టాక్ టు మై హ్యాండ్ అన్నాడంటే అది ఎప్పుడు గుర్తొచ్చింది, టాక్ టు మై హ్యాండ్ అని ఎక్కడ ఉన్నాడు, నామినేషన్లో అన్నట్టున్నాడు టాక్ టు మై హ్యాండ్ అని చెప్పి, టాక్ టు మై హ్యాండ్ టాక్ టు మై హ్యాండ్ అని చెప్పి అది కూడా కనెక్ట్ చేసుకున్నాడు. నీకు అసలు మనుషులతో మాట్లాడడం, మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కోసం అసలు అంటే వాళ్ళతో గొడవలు అవుతుంది కదా, అరే ఒరే తురే అని చెప్పి అలా కనెక్ట్ చేశాడు. సో అది కంటెంట్ కింగ్, ఏదైనా సరే నీ టాక్టిక్స్ అన్నీ నాకు తెలుసు, ఇది చాలా పెద్ద ఫైట్, నీ టాక్టిక్స్ అన్నీ నాకు తెలుసు, ఐ డోంట్ వాంట్ టు పిక్ ఏ ఫైట్ అంటేనే పిక్ చేస్తాను అనమాట, ఇందాక కూడా ఆ క్లాన్కి ఆడుతున్నావు అని అన్నావు, నేను ఆడటం లేదు నువ్వు ఎలా అన్నావు ఏంటి అని చెప్పి. సో మొత్తం చాలా రోజుల నుంచి ఉన్న పాయింట్స్ అనమాట, అంటే అసలు ఆయన ఏం ఆడకుండా కూర్చున్నాడు, వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాడు, ఆవిడకేమో సింపుల్గా అరికథ చెప్పించుకొని పాయింట్ ఇచ్చేశాడు, పాయింట్ ఇస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఏంటి ఇంత సింపుల్గా పాయింట్ ఇచ్చేశాడు, ఆ క్లాన్కైనా ఆడుతున్నావా అని చెప్పి. పృథ్వీ టాక్టిక్ అన్నావు, టాక్టిక్ ఏంటి చెప్పు, ఎందుకన్నావు, నేనేం ఫైట్ పికప్ చేయట్లేదు ఇప్పుడు ఈ మాట ఎందుకన్నావు అని. ఐఎమ్ నాట్ ఏ కిడ్ అన్న దగ్గర నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అన్నాడు మ్యాటర్. మైనే ఐ నో వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ అవర్ బ్రెయిన్, నీకు గిల్లించుకోవడం చాలా ఇష్టం, సో అంటే నువ్వు ఏదో ప్లాన్ చేసుకొని నా దగ్గరికి వచ్చి ఫుటేజ్ తీసుకుంటున్నావు అన్నట్టు. ఎవరు, పృథ్వీ. పృథ్వీకి మామూలుగానే ఫైట్లు ఎక్కువ, ఇది ప్లాన్ చేసుకొని నీ దగ్గరకు వచ్చి గిల్లి గిల్లించుకొని ఆయన అంత నెగిటివ్ అవ్వాల్సిన అవసరం ఏముంది. పక్కన ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యం, వీళ్ళెవరు పట్టించుకోవట్లా, విష్ణుప్రియ యష్మి ప్రేరణ ఉన్నారు, వాళ్ళ దాసలో వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చారు రెండు వచ్చినప్పుడు ఈయన వద్దు మీరు రావద్దు అన్నారు, వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అవ్వకున్నారు. నెక్స్ట్ నాకు బీ మెచ్యూర్డ్ అని నెక్స్ట్ టైం చెప్పొద్దు అని చెప్పి పృథ్వీ అనమాట. మని ఇలా చేస్తే నేను చెప్తా, బరాబర్ చెప్తా, నువ్వు డౌన్ ట్రీట్ చేస్తే నేను తీసుకోను, గ్లాస్ ఆఫ్ వాటర్ దగ్గర చెప్పా ఇట్లా రా పో అట్లా పో అంటే తీసుకోను అని చెప్పి. సో నన్ను డౌన్ అంటే తక్కువగా ట్రీట్ చేస్తే మాత్రం నేను తీసుకోను అది అని చెప్పి, సో తక్కువగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి ఈయన చెప్తుంది. రోహిణి వచ్చింది, వీళ్ళందరూ వచ్చారన్నమాట, బయటకు వచ్చారు, అందరూ లోపల ఉన్నారు యాక్చువల్గా, బ్లూ డ్రెస్ వాళ్ళు అంటున్నానండి, రాయల్ క్లాన్ అందరూ బయటకు వచ్చి వస్తా ఉన్నారు. రోహిణి నుంచి మణికంఠదా మనం లోపలికి వెళ్ళిపోదాం, వీళ్ళు ప్లాన్ వేసుకున్నాను మణికంఠ లోపలికి ఎత్తుకు వెళ్ళిపోదాం, ప్లాన్ వేసేద్దాం అని చెప్పి, బట్ ఈ లోపల ఇక్కడ గొడవ అవుతా ఉంది. నెక్స్ట్ పృథ్వీ ఎక్స్ట్రాస్ మాట్లాడుకో అన్నాడు. సో మరి హలో ఫస్ట్ నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని చెప్పి, పృథ్వీ నా యాటిట్యూడ్ ఇదే ఫస్ట్ నుంచి నేను ఇలాగే ఉన్నాను చెప్పి, మరి నీ యాటిట్యూడ్ ఇదే అయితే మడిచి పెట్టుకో నమలతలే, మరి మణికంటే మామూలు లేదు అక్కడ, మామూలు ఉండదు ఇంకా మణికంట మొత్తం అసలు ఫుల్ చేంజ్, ఫుల్ యాటిట్యూడ్ 100% ఎఫర్ట్స్. ఏంటి అబ్బాయి చెప్పాడు కొడుగుడు టాస్క్ వెళ్ళి రిస్క్ తీసుకురంటే నువ్వే కూడా చెప్పడానికి, నువ్వు చీఫ్ అయితే నాకేంటి నేను ఆడతా అన్నాడు. ఈరోజు అబ్బో నాకు బయట బాగానే ఉంది, నాకు అర్థమైంది వీళ్ళందరూ అరికాద బుర్రకాదలతో నాకు అర్థమైపోయింది, మామూలుగా ఉంటా, గొడవలు అయితే మామూలు గొడవ ఉన్నదానికనికి అసలు నీ యాటిట్యూడ్ ఏదైతే మడిచిపెట్టుకో అంట. బో ఏంది నీ యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్ ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే, నా యాటిట్యూడ్ కూడా ఇంతే, నువ్వెవడ బాయ్ నాకు చెప్పడానికి. ఇంకోటి గమనించిన సడన్గా నీకు తెలంగాణ స్లాంగ్ వచ్చింది, ఇప్పటివరకు నీకు గమనించలా, ఇప్పుడైతే కొంచెం ఈ టాస్క్లో మరి అభిజిత్ వైబ్స్ చూపిస్తా ఉన్నాడు అనమాట, నువ్వెవడ బాయ్ నాకు చెప్పడానికి అని చెప్పి. ఇది సేమ్ అభిజిత్ అఖిల్తో అంటాడు, నువ్వెవడ బాయ్ నాకు చెప్పడానికి అని చెప్పి సేమ్ డైలాగ్ యాజ్ ఈజ్ దించాడు. సో ఈ టాస్క్లో ఫిజికల్ అవునని చెప్పి ఒక టాస్క్ దించి అభిజిత్ ఒక కంపారిజన్ డ్రా చేసాడు, మళ్ళీ సేమ్ ఇలాగే నువ్వెవడబోయి నాకు చెప్పడానికి, నీ యాటిట్యూడ్ మడిచి నీ దగ్గర పెట్టుకో, గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నాతో ఫైట్ ఫిక్స్ చేయకు అది అని చెప్పి పృథ్వీ. నాతో స్లిప్పర్ తీసుకురాని ఎందుకు చెప్పావు, స్లిప్పర్స్ అంటే ఈయనకి స్లిప్పర్స్ తీసుకురమ్మని చెప్పాడు, మరి స్లిప్పర్స్ ఎక్కడున్నాయో చెప్పమన్నాను, తీసుకురమ్మని చెప్పలేదు, నోట్ చేసుకోమని చెప్పాను, అంటే నోట్ చేసి ఎక్కడున్నాయి నాకు చెప్పు ఎక్కడున్నాయని అడిగాను నేను పృథ్వీ. నీ స్లిప్పర్ చూడటానికి నువ్వు నన్నెందుకు చెప్పావు, నన్నెందుకు అడిగో, సో నా క్వశ్చన్ ఆన్సర్ చేయని చెప్పి. సో యాక్చువల్గా ఈయన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురమ్మంటే ఆయన తీసుకురాలదంట, దాని తర్వాత ఈయన మాత్రం ఈయన చెప్పు ఎక్కడున్నాయో చెప్పు అంటే ఈయన వచ్చి చెప్పాడంట. సో అలాంటప్పుడు నీకు అది అవసరం లేదు, నువ్వు అది చేయలేనప్పుడు నా చేతి ఇది ఎందుకు చేయించుకున్నావు అని చెప్పి ఈయన. కరెక్టే కదా సార్, మరి స్పాట్ చేయమన్నాను అంటే అదే ఎందుకు చెప్పో స్పాట్ చేయమని చెప్పి, నువ్వే చూసుకోవచ్చు కదా దానికోసం నాకెందుకు చెప్పాలని చెప్పి. మరి నాకు హౌస్లో వెళ్ళడానికి ఛాన్స్ లేదు కట్టే నీకు చెప్పానంటే నేనే ఎందుకు చెప్పాలి నీకు, వేరే వాళ్ళని అడుక్కోవచ్చు కదా అని అడగచ్చు అని అనలేదు కానీ, మరి ఐ నో వై నువ్వు ఎందుకు చేస్తున్నావు తెలుసు అంటే పృథ్వీ ఈ నో నథింగ్ నీకేం తెలియదు అని చెప్పి.
నెక్స్ట్ టైం నాకు స్లిప్పరు స్లిప్పర్ తీసుకురమ్మని కానీ మెచ్చుడు అని కానీ ఏం చెప్పద్దంటే మరి నువ్వు నన్ను క్రీట్గా ట్రీట్ చేస్తే నేను మళ్ళీ చెప్తా, వై యూఆర్ రబ్బింగ్ యువర్ హ్యాండ్ ఆన్ మీ, ఐ డోంట్ నీడ్ ఇట్ బ్రో. సో ఆయన తల మీద చేసి ఇలా రబ్ చేశాడంట. సో ఎందుకు రబ్ చేస్తున్నావు, నాకు అవసరం లేదు ఇలాంటివన్నీ అని చెప్పి ఆయన. ఏంది బ్రో ఇది మామూలుగా చేసేసాడు. దానికి గ్లాస్ ఆఫ్ వాటర్ దగ్గర నచ్చకపోతే అక్కడే నీ యాటిట్యూడ్ బాగాలేదు, నువ్వేంటి ఏదో పని వాడికి చెప్తున్నావు అంటే అక్కడ చెప్తే బాగుంటుంది. అంది పెట్టుకొని చెయ్యి నెత్తి మీద వేసినందుకు అదేంటంటే ఓకే నాకు బయట బాగుందని వీళ్ళకి అర్థమైపోయింది, ఎయిదర్ నాతో మంచిగా ఉండాలని నా దగ్గర నుంచి ఫుటేజ్ తీసుకుంటున్నారు, లేదా నాతో గొడవ పెట్టుకుని నాతో ఫుటేజ్ తీసుకోవాలనుకుంటున్నారు. హరితేజ్ చెప్పిన హరికథ ప్రకారం నేను టాప్లో ఉన్నాను, నేను గెలుస్తాను అడిగి చెప్పేసింది, నువ్వు గెలిచేస్తావు, నువ్వు బిగ్ బాస్ గెలాలని కోరుకుంటున్నాను, అసలు మీ వైఫ్ పిల్లలతో బాగుంటావు అన్నట్టు పెద్ద లైన్ చెప్పింది ఆవిడ. సో అర్థమైపోయింది నాకు ఇంకా వీళ్ళు కావాలనే చేస్తున్నాడు ఇది అని చెప్పి. మరి నీకు తెలియదు లైన్ ఎవరితో ఎంత లైన్లో మాట్లాడాలి ఏంటి అని చెప్పి మణికంఠ అనమాట. పృథ్వీమో నీకు నాకు చెప్పద్దు, నువ్వు ఒక లైన్ పెట్టుకో, లైన్ పెట్టుకో, నువ్వు నాకు చెప్పకుండా ఉండంటే నీకు తెలియదు అసలు లైన్ ఎక్కడ పెట్టుకోవాలి అని. ఈ డోంట్ హ్యావ్ లాంగ్వేజ్ కూడా లేదు నీకు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు అనమాట. పృథ్వీ వాటర్ అడిగినా తీసుకురాలేదు నువ్వు, కానీ నాకు మాత్రం స్లిప్పర్ తీసుకురమ్మంటావు అది అని చెప్పి. మరి నువ్వు వాటర్ ఎలా అడిగావు, నేను స్లిప్పర్ ఎలా అడిగాను, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, యాటిట్యూడ్ ఇలాంటివి చాలా ఉంటాయి, నీకు ఎన్ని లేవు అని చెప్పి అనమాట. ప్రేరణాయమో పక్క నుంచి ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి అని చెప్తుంది. నెక్స్ట్ వాటర్ని మామూలుగా అడిగాను, నువ్వు మాత్రం స్లిప్పర్ అని అడిగావు అంటే మనకంటే గట్టిగా కొట్టుకుందామని ఫిక్స్ అయ్యో, గట్టిగా కొట్లాడు, కొట్లాడుతున్నావు కొట్లాడని చెప్పి. నువ్వు ఎలా ఫిక్స్ అయ్యావో అంతలా క్లాన్తో ఆడుతున్నావు అని చెప్పి, వేరే క్లాన్తో ఆడుతున్నావు అని చెప్పి ఎలా ఫిక్స్ అయ్యావో నువ్వు చూడకుండా, నువ్వు అసలు ఆడకుండా నువ్వు ఎలా అంటావు, నేను పక్క క్లాన్తో ఆడుతున్నా కలిసి ఆడుతున్నానని చెప్పి గమనించ గమ్మునుండవో బై అర్థమవుతుందని చెప్పి మళ్ళీ తెలంగాణ దాంట్లో సేమ్ అదే స్లాంగ్లో కొట్టాడు అనమాట డైలాగు. ఇంక ఇలా చాలాసేపు జరిగిందబ్బా ఇది ఇంతే, ఏంటి ఏంటి అని చెప్పి. నీకు అసలు వాటర్కి చేసిన క్యారెక్టర్ లేదు అని చెప్పి మనకంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే యూనో ఎవ్రీథింగ్ ఇది అని చెప్పి ఇంతే. ఇంకా మా పృథ్వీ టచ్ చేయొద్దు అని చెప్పి పృథ్వీ అంటే టచ్ చేయొద్దని చెప్పు అంతే ఇంకేం చెప్పకంటే. మరి నీ యాటిట్యూడ్ ఏందిరా, టాక్ టు మై హ్యాండ్, నీ యాటిట్యూడ్ ఏంది, నీ యాటిట్యూడ్ నా మీదకి తీసుకురాకు. మొత్తం తెలంగాణ స్లాంగ్ కంప్లీట్గా వచ్చింది అనమాట. అందరూ వచ్చి ఫుల్గా ఇంకా ఈ టైపు ఈ క్లాన్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు, వచ్చి ఆపుతున్నారు ఆయన లాగట్లా. వీళ్ళు కూడా కొద్దిగా లేచారు ఓజీ వాళ్ళు కూడా. ఓజీ వాళ్ళు ఏంటంటే లేదు మామూలు చేసుకుంటారని పెద్దదైపోయింది నెమ్మది నెమ్మదిగా, కానీ వాళ్ళు రాలే ఇందులో. సో నిఖిల్ వీళ్ళందరూ కొంచెం ఆపి, నిఖిల్ ఫస్ట్ పృథ్వీని ఆపి నెక్స్ట్ మనీని ఆపుతుంటే మనీ ఏమంటాడు, నిఖిల్ కంట్రోల్ హిమ్, నన్ను కాదు ఫస్ట్ వాడిని ఆయన్ని కంట్రోల్ చేయని చెప్తే హరి వచ్చి రే నాన్న ప్లీజ్, హరితేజ్ అందరూ వచ్చి ఉంటారు రే నాన్న ప్లీజ్ కామ్ డౌన్గా ఉండి అని చెప్తే యశ్మేమో పృథ్వీని తీసుకెళ్ళింది, నీకు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు అలా అరుస్తున్నావు, ఆగో ఆగో అని చెప్పి. నెక్స్ట్ మణికంఠ నిఖిల్ని కంట్రోలింగ్ షుడ్ బి టూ వేస్ నిఖిల్ అని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ పృథ్వీని ఆపి నీ దగ్గరికి వచ్చాడు తమ్ముడు. సో నిఖిల్ ఐ డిడ్ బోత్, ఇద్దరికీ చేశాను నేను, ఒక్కళ్ళకి చేయలేదని చెప్తే పృథ్వీ 29 ఇయర్స్, నీ స్లిప్పర్ నేను ఎందుకు తీయాలి, ఎందుకు తీసుకురావాలి, ఎందుకు చెప్పాలి అని చెప్పి. నిఖిల్ అరే ఇంకోసారి మణికంఠ చెప్పాడు కూడా ఇలాంటివి డివిజను డైవర్షను చేయకు, ఇదే తగ్గించుకో అని చెప్పి. అంటే నువ్వు ఇద్దరిని చేయాలి, నన్ను ఒక్కడిని ఎందుకు చేస్తున్నావు, అంటే ఆయన చేయకుండా నన్ను చేస్తున్నావు అని చెప్తే నిఖిల్ కోపం వచ్చింది అనమాట. ఇంకోసారి ఇలాంటి పాలిటిక్స్ మాత్రం చేయగానని చెప్పాడు. నెక్స్ట్ నిఖిల్ నువ్వు ఊరికి జడ్జిమెంట్ అలా ఇవ్వకుండా వెళ్ళకని చెప్పి. పృథ్వీ ఏమో వాడేమన్నా పెద్ద ఇదా అని చెప్పి తిన్నాడంటే, వాడేమన్నా పెద్ద ఇదా అంటే మరి అవునరా అవునరా ఏక నువ్వు నాకు ఏక అని చెప్పి అన్నాడు. నేను షాక్, ఏకేంది గోలేంది అయ్యని చెప్తే తేజ ఏమో పక్క నుంచి వర్డ్స్ లూజ్ అవ్వక మరి వర్డ్స్ లూజ్ అవుతున్నాయి అని చెప్పి. పృథ్వీ ఏమన్నాడు అని చెప్పి అన్నాడు. ఆయనకు అర్థం కలదు, చీమ సో తక్కువ అన్నాడు ఏదో అని చెప్పి. నువ్వు చీమ అన్నాడు అనమాట. తేజ ఏమో పక్క తీసుకు మణికంఠ అందరూ తీసుకెళ్ళిపోయారు అనమాట, నువ్వు వర్డ్స్ లూజ్ అవుతున్నావు అని చెప్పి. నబీలేమో ఏంటి ఏక తప్పువాడా అని చెప్పి మణికంఠని తీసుకెళ్తాడైతే అదేం లేదు అని చెప్పి. దాని తర్వాత ఆయన అటు సైడ్ కూర్చోబెట్టారు డోర్ దగ్గర సైడ్, ఇల్లేమి ఇక్కడే ఉన్నాడు అనమాట మారుతి సుజీకి దాని దగ్గర. మరి ఏమో సరే వాటర్ ఉండ నాకు అని చెప్పి సైలెంట్గా వాటర్ వేసేసాడు. దాన్ని ఏ ఇక నో అలాంటివి ఏం అనుకుంటే మరి అదేం బ్యాడ్ వర్డ్ కాదు దానిలో ఏమీ లేదు అని చెప్పి. అవినాష్ ఏంటి వీళ్ళు ఎవరు ఆపట్లేదు అంత గొడవ అవుతుంటే, ఇంకా నేను ప్రాంక్ అనుకుంటున్నాను అంటే. నబీల్ అదేంటంటే మనీ నాపద్దు అంటే వాళ్ళు తేల్చుకుంటారు జరుగుతుంది కదా అని చెప్పి ఆపద్దు అనుకున్నాం, అక్కడికి పో ఇక్కడికి పో అని చెప్పి చాలా ఇలా కంట్రోల్గా ఉందని చెప్పి ఆయన ఆపద్దు అనుకున్నాడు. చేసినట్టు అనిపించింది, సో నన్ను అలా ట్రీట్ చేయకు అని ఆయనకి చెప్తున్నాడు. యూబీ మెచ్యూర్డ్ ఐబీ మెచ్యూర్డ్ అని చెప్తా ఉన్నాడు. సో అని ఒక పాయింట్తో స్టార్ట్ అయింది, యూబీ మెచ్యూర్డ్ ఐబీ స్టార్ట్ అయ్యి అది ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది అనమాట అని చెప్తున్నాడు. మనీ ఆపితే మళ్ళీ నన్ను ఎందుకు ఆపుతావు అని చెప్పి వస్తాడు, సో అందుకోసం అని చెప్పి మేము ఆపలేదు డిస్కషన్ కంటిన్యూ చేయడానికి అని చెప్తుంటే నైనేమో అరిచి సిక్ అవుతావు గేమ్ పాడైపోతుంది మళ్ళీ రేపు ఆడాలి కదా అని చెప్పి మణికంఠ చెప్తూ ఉంటుంది. మరి నేను పోతాను రా బాయ్ పోతాను ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను కదా నేను వెళ్ళిపోతాను అని చెప్పి.
వెళ్ళిపోతాడంట. సో నైన్ అండ్ అర్థం చేయింది, ఎందుకు పోతానంటూ ముయ్ అలా ఏమనకు, సో ఇంత దూరం ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి ఇలా పోవటానిగా ఏం చెప్పి ఆయన శాంతపరుస్తున్నారు. అవినాష్ మేము ఆపుదాం అంటే మీ క్లాన్ వాళ్ళకి ఏదో అవుతుంది కదా, మళ్ళీ మా క్లాన్ వాళ్ళు ఎందుకు రావటం అని చెప్పి మేము ఆపలేదంటే, రోనీ అదేంటి స్లిప్పర్ వాటర్ రిపీట్ మోడ్లో అదే అరుచుకుంటా ఉన్నారని చెప్పి అదే అరుచుకుంటా ఉన్నారు ఇద్దరు. మనేమో ఐ వాంట్ నేను స్లీప్ పడుకుందాం అనుకుంటున్నాను, ఐ వాంటెడ్ టు స్లీప్ అంటే అవినాష్ తేజ రోహిణి అందరూ పడుకో లోపలికి వెళ్ళి పడుకోమని అయ్యి అన్నారు. అనంతా తేజ ఒక్కడికే ఇచ్చాము టీం అందరికీ కాదు ఈ ఛాన్స్, ఒక్కడికి మాత్రమే రోహన్ వెళ్ళు లోపల పడుకో అని చెప్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. బట్ అవినాష్ ఏమో స్ట్రెయిన్ అవ్వకు ఎక్కడ ఉంటే వెళ్ళిపోతే వెళ్ళి పడుకో లోపలికి వెళ్ళి పడుకోవాలంటే నెక్స్ట్ నిఖిల్ వచ్చారన్నమాట. నీకు తెలుసు దేనికి గొడవ పడాలో దేనికి గొడవ పడకూడదు, ఎందుకు అంత ఇదిగా చేసుకోవటం అన్నట్టు నిఖిల్ తన చెప్తున్నాడు. ఇంకో సైడ్ యష్మి ఉన్ను గౌతము. అమ్మో ఈ గౌతమ్ ఏంటో, యష్మి గౌతమ్ ఏదో అయ్యేటట్టే ఉంది చూడబోతుంటే. ఒక బ్రెడ్ స్లైస్తో వచ్చావు కదా క్యూట్గా ఉన్నావు అని చెప్పి చెప్పింది. నువ్వు మధ్యాహ్నం బ్లడ్ స్లైస్ వచ్చి క్యూట్గా ఉన్నావు అంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు బ్రెడ్ స్లైస్ తనకి. పాయింట్ ఇమ్మంటే ఇస్తాను, రేపు నువ్వు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఇస్తాలే అని చెప్తుంది. మొత్తం నవ్వుకున్నారన్నమాట. దాని తర్వాత నిద్రమోహన్లో కూడా ఎంత క్యూట్గా ఉందో అని చెప్పి గౌతమ్ యష్మికి డైలాగ్ వేసాడు. నెక్స్ట్ నైన్, ఎక్కడ ఉంది వెతకమన్నా, ఎందుకు ఏంటి ఆ స్లిప్పర్ అంటే జస్ట్ చూడమన్నాను అంతే అంటే, ఓ ఎక్కడ ఉంది వెతకమన్నావు అంతేనా దానికైనా అంత ఇది అన్నట్టు చెప్తుందన్నమాట. దానికి మని మిమ్మల్ని తెమ్మని చెప్పడం కరెక్ట్ కాదు కదా, మిమ్మల్ని అంటే వీళ్ళు చెప్పడం కాదు కదా, సో జస్ట్ చూడు అని మని మాత్రమే చెప్పానంటే దానికి ఎందుకు ఆయన ఇంత అవుతున్నాడంటే అప్పుడు విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి క్లియర్ చేసిందనమాట ఏంటంటే, ఈయన గ్లాస్ అడిగితే ఆయన తేలేదు, ఈయన గ్లాస్ ఆఫ్ వాటర్ అడిగితే ఆయన తేలేదు, సో అలాంటప్పుడు కానీ ఈయన మాత్రం స్లిప్పర్ అడిగితే ఆయన చెప్పాడు. సో ఈయన ఈ పాయింట్ తెచ్చాడు కాబట్టి ఆయన ఆ పాయింట్ తెచ్చాడని చెప్పి అన్ని సగం సగం చెప్పుకుంటే అలా మని అక్కడ, లేకపోతే మళ్ళీ నేను వీళ్ళందరూ వృద్ధి అయింది అనవసరంగా స్లిప్పర్ అసలు ఏం లేదని పాయింట్ చెప్పినట్టు ఉంటుంది కదా. సో మెచ్యూర్డ్ డిస్కషన్ అవ్వాలని చెప్పి వదిలేశాడు నబీల్. ఈయన మెచ్యూర్డ్ అని చెప్పి ఆయన అలా అన్నాడు. సో ఐఎమ్ నాట్ ఎ కిడ్ బీ మెచ్యూర్డ్ అని చెప్పి ఈయన నేను మెచ్యూర్డ్ ఉంటాను అన్నాడు. సో అది గొడవ అని చెప్పి అంటే విష్ణుప్రియ పృథ్వీ మీరెవరు ఆపట్లేదు ఏంటంటే మేము పృథ్వీని ఆగమనం, సో నబీల్ వచ్చాడు నేను వచ్చాం మాట్లాడటానికి నిఖిల్ వచ్చాడు మేము ఆపాము అప్పటికి. సో మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే పృథ్వీ కోపంగా ఉన్నప్పుడు నేనైతే వెళ్ళను చాలాసార్లు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెళ్ళము. సో వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు, మధ్యలో వెళ్తే ఆగమని చెప్పాడు, ఆగమని చెప్తేనే మేము ఆగాము అని చెప్పి మనకు కనిపించదు అది ఆగమని చెప్పండి అన్నట్టు. వీళ్ళిద్దరూ ఆ రచుకుంటే పక్కన వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకుంటారు వాళ్ళ మాటలు వాళ్ళు అన్నట్టు. నెక్స్ట్ అవినాష్ వెళ్ళొద్దన్నా మా వాళ్ళందరూ వెళ్దాం వెళ్దాం అంటే నేనే వద్దాను అంటే నబీల్. నెక్స్ట్ మహబూబ్ వీళ్ళందరూ మ్యాక్సిమం మేమైతే ఆపుతాము వీళ్ళేం ఆపట్లేదని చెప్పి నబీలేమో నేను ఆ సిచ్యువేషన్ అర్థం కా ఏంది మీరు ఎందుకు ఆపట్లేదు అది అంటే మీకు ఈ సిచ్యువేషన్ అర్థం కావాలంటే మీకు ఒక 3-4 వారాలు ఉంటేనే మీకు అర్థమవుతుంది, లేదంటే ఈ సిచ్యువేషన్లన్నీ మీకు అర్థం కాదంటే మహబూబ్ అంటాడు మనుషుల్ని మనుషుల్లాక చూడటం లేదు నాకు అదే ప్రాబ్లం అంట. అమ్మో ఈ డైలాగ్ నా గుండెలు పిండేసినాయి, మనుషుల్ని మనుషుల్లాక చూడటం లేదంట భయ్యా, మీరు మనుషుల్ని ఓట్ల లెక్కలు తీసి దానికి కమ్యూనిటీ ట్యాగ్లు వేసే ఇన్ని చేస్తా ఉండి మీరు ఇలాంటి డైలాగులు కొడతామంటే అన్ని నీతులు ఎందుకు భయ్యా, మనకి మనుషుల్లాక మనుషులు చూడటం లేదు నాకు అది ప్రాబ్లంగా ఉందని చెప్పి నేను అవినాష్ అదే వీళ్ళకి కనెక్షన్స్ లేవు ఏంటో వీళ్ళందరూ ఇలా ఉన్నారు అన్నాడు అనమాట. మహబూస్ ఏంటో ఫ్రెండ్స్ అంటారు మరి ఫ్రెండ్స్ అని చెప్పి వదిలేస్తున్నారు ఆపట్లేదని చెప్పి నైనేమో విష్ణు చాలా కూల్ ఉంటుంది ఇంత గొడవ జరుగుతుంటే అంత కూల్గా పక్కన కూర్చుంది అని చెప్పి వీళ్ళ ముగ్గురు పక్కన కూర్చున్నారు అన్నమాట. దానికోసం నిఖిల్ అరే మీకు బాగాలేదు మేమేం పడ్డామో మీకు తెలియదు అంటే నైనే అంటది తెలియదు కదా మాకు తెలియదు అంటే మేము ఆపామన్నాడు చెప్తున్నాం మీకు తెలియదు కదా అంటే నైన్ మాకు తెలియదు అంటే మరి తెలియనప్పుడు అలాంటి డైలాగులు చెప్పకండి ఎందుకు మీరు కూల్గా ఉన్నారు ఆపలేదు ఇలాంటివన్నీ మేము చెప్పాము ఆల్రెడీ అని చెప్పి నైన్ ఏంటంటే చూడటానికి బాగాలేదు అందుకనే చెప్తున్నానంటే పృథ్వీ వచ్చి నాకు వాడికి నాకు వాడంటే నాకు అంత క్లారిటీ కావాలి ఏదన్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చేస్తే నేను వద్దన్నాను సో మీరు వచ్చినా కూడా మధ్యలో వచ్చి ఉంటే నేను కూడా వద్దనేవాడిని ఎందుకంటే వాడు ఏమన్నాడో నాకు క్లారిటీ కావాలి ఎందుకు అన్నాడు ఏంటి అని చెప్పి సో అందుకోసం చెప్పి అంటే మెచ్యూరిటీ లేదా ఎందుకు అన్నాడు ఆ విషయం తెలుసుకోవాలని చెప్పి అనమాట. వాళ్ళు నవ్వింది వేరే పాయింట్కి, వాళ్ళు పక్కన నవ్వుకుంటున్నారంటే వాళ్ళు వేరే పాయింట్కి నవ్వుకుంటున్నారని చెప్తే నబీలు గొడవ అవుతుంటే ఆపలేదు అని అనకండి ఎన్నిసార్లు ఆపినా అలా అవుతూ ఉంటుందని చెప్పి సో అది. నెక్స్ట్ పృథ్వీ మళ్ళీ కట్ చేసి కొద్దిగా మళ్ళీ చూపించారన్నమాట పృథ్వీ వాడు దాన్ని ఇక్కడ నుంచి మా నన్ను మామూలుగా ట్రీట్ చేయని దాని నుంచి వాటర్ దాకా వెళ్ళాడు. సో యాక్చువల్గా ఏంటంటే పృథ్వీ ఇప్పుడు క్లారిటీ ఇస్తాడు, ఇప్పుడు అర్థమవుతుంది అదేంది వాటర్ ఎందుకు వాటర్ తీసుకురమ్మన్నాడు అలా ఎలా తీసుకురమ్మంటాడు మణికంఠని, మణికంఠ ఎందుకు వాటర్ తీసుకురావాలి పృథ్వీకి అనిపిస్తుంది. పృథ్వీ అని చెప్తుందంటే నేను తింటున్నాను సో బ్రో వాటర్ ఇస్తావా బ్రో అని అడిగాను అంతే నువ్వే తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అంట. సో ఈయన అడిగిన పద్ధతి ఎలా ఉందో మరి ఆయన తెచ్చుకో అని చెప్పిన పద్ధతి ఎలా ఉంది కానీ సిచ్యువేషన్ ఏంటంటే అన్నం తింటున్నాడు అది మెయిన్ సిచ్యువేషన్ చెప్పాడు. ఓకే పర్లేదు అన్నాను, దాని తర్వాత విష్ణు తెచ్చిచ్చింది
దాని తర్వాత నేను తిన్నప్పుడు వాటర్ ఇవ్వాల్సిన క్యారెక్టర్ లేదు తనకి, ఒక మనిషి తింటున్నప్పుడు వాటర్ అడితే ఇవ్వాల్సిన క్యారెక్టర్ లేదు నాకు. మాత్రం వాడు స్లిప్పర్ ఎక్కడ ఉందో చూడమన్నాడు. నేనైనా సరే ఏం పట్టించుకోకుండా వెళ్ళి చూసి వచ్చి చెప్పాను, అది డిఫరెన్స్ అన్నట్టు చెప్పాడు అనమాట. మహబూబ్ వెతకమన్నాడా అంటే, ఆ వెతుకు ఎక్కడ ఉందో అంటే నేను వెతికెళ్ళి చెప్పాను ఎక్కడ ఉందరా అని చెప్పి చెప్పాను అని చెప్పినాడు. పృథ్వీ నేను అప్పుడు కూడా ఓకే అన్నా, అంటే ఫుట్వేర్ ఎత్తడానికి ఓకే అని చెప్తే ఏమనలేదు. ఇప్పుడు వాడు వాటర్ చెప్పాడు కాబట్టి అందుకే నేను స్లిప్పర్ చెప్పాను, లేదు నేను చెప్పేవాని కాదు. వాడు పాయింట్ లేకుండా వాటర్ చెప్పాడు అంటే ఏ పాయింట్ లేకుండా వాటర్ పాయింట్ తీసుకొచ్చాడని చెప్పి, ఇలా అయితే ఒక స్టేట్మెంట్ మాత్రం పాస్ చేయొద్దు జనరల్గా ఎందుకు అని చెప్పి, ఎందుకు చెప్పాడు నాకు మెచ్యూరిటీ లేదా ఎందుకు ఆ మాట అనాలి అది అని చెప్పి అనమాట. కూర్చో బ్రో అని చెప్పాడంట. మనకు చూపిలేదు కానీ మనకు రేపు చూపిస్తే తెలిసింది. కూర్చో బ్రో అన్నందుకు డోంట్ ట్రీట్ మీ లేక బేబీ అని అన్నాడు. అక్కడ వరకు ఓకే, దాని తర్వాత యూబీ మెచ్యూర్డ్ ఐబీ మెచ్యూర్డ్ రాంగ్ అని చెప్పి ఈయన పాయింట్ అనమాట. అవతల నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అని చెప్పి మళ్ళీ ఇంకో పాయింట్ యాడ్ చేశాడు. సో ఎందుకు ఆ పాయింట్లో అన్ని వేసుకుంటూ వెళ్తానని చెప్పి, మహబూబు అసలు మీరు ఒకటే క్లాన్ కదా, సో ఎక్కువ అవుతుందని మేము వద్దాం అనుకుని కూడా ఆగాము ఎందుకులే అని చెప్పి, సో అంటే ఈయనంటే స్టేట్మెంట్స్ ఎందుకు పాస్ చేశాడు, బీ మెచ్యూర్డ్ అంటే నాకు క్లారిటీ ఇస్తే వదిలేస్తా, నాకు క్లారిటీ ఇవ్వకపోతే నేను దాని గురించి అడుగుతానే ఉంటాను, సో క్లారిటీ ఒకటి ఇస్తే ఎందుకు అన్నా బీ మెచ్యూర్డ్ అని, నాకు మెచ్యూరిటీ లేదు ఎక్కడ అనిపించింది ఏంటి అని చెప్పి ఈయన పాయింట్. నెక్స్ట్ గౌతమ్ పోయి మళ్ళీ యష్మిక్ బ్రెడ్ ఇస్తావు అంటే, తేజ ఇంటర్వ్యూడ్ బ్రెడ్ ఇస్తాడే నీకు పాయింట్ ఇస్తానంటే ఇస్తానంది ఇస్తానంది అదే డీల్ అయ్యేది చెప్తున్నాడు. దాని తర్వాత మని నా బాడీ ఎంత ఉందో నాకు తెలుస్తుంది అని చెప్పి ఆడటానికి కానీ దేనికి కానీ నవీల్ అయిన ఓపిక అయిపోయింది నీకు, నేను చెప్తున్నాను కదా నేను వెళ్ళి పడుకుంటే హరితేజీలందరూ మణికంట మీద చేయి వేయకుండా చూస్తాము, మాది ప్రామిస్, మేము ప్రామిస్ చేస్తున్నాం నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది. విష్ణుప్రియ కాదు మా వాళ్ళు ఏమైనా చేస్తే మొత్తం పోతాయి, మళ్ళీ అంటది మీరు లోపల తీసుకెళ్తున్నారు మీరు ఏదైనా చేస్తే మాకు మొత్తం పాయింట్లన్నీ పోతాయి కదా అని చెప్పి విష్ణుప్రియ అంటది. తేజ మేమైతే కదిలియం అంటాడు నిఖిల్. మణికంట తేజ నీకు కాన్ఫిడెన్స్ ఉందా వీళ్ళ మీద అంటే ఉంది అంటాడు. సరే నీ ఇష్టం అయితే వెళ్తే వెళ్ళు అంటారు. హరితేజ గో స్లీప్ వీఆర్ గివింగ్ ఎవర్డ్ గో అండ్ స్లీప్ వీఆర్ గివింగ్ ఎవర్డ్ అని చెప్పింది. తేజ నమ్మకం లేకపోతే ఏం చేయలేమన్నారు. మహబూబు మణికంట నేను చెప్తున్నాను కదా వెళ్ళు అన్నాడు. సో ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు దాకా మణికంట నీసేద్దాం అనుకున్నారు, సడన్గా మారిపోయి అబ్బో రాయల్ క్లాన్ వాళ్ళు సూపర్ అనుకున్నాను నేను. దాని తర్వాత అవినాష్ వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళు అంటారనమాట. రోహిణి గౌతమ్ వీళ్ళు ఎవరేం మాట్లాడరు, వెళ్ళిపోతాడు, వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న తర్వాత కట్ చేస్తే అవినాష్ మహబూబు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఆడికి ఇచ్చేసాం కదా పాయింట్ అడుగుదామా, పాయింట్ తీసుకుందామా, ఏం చేద్దాము, లేదంటే కిడ్నాప్ లాగా అలా బలవంతం చేద్దామా, ఏం చేద్దాం అంటే అలా బాగోదు మనమే వెళ్ళమన్నాం కదా అనుకుని అవినాష్ ఏంటంటే బెస్ట్ పర్ఫార్మర్గా మనీని పేరు పెడదాము, సో ఒక ఆప్షన్ వస్తే నీకేస్తామని చెప్దాము, టీం మొత్తంలో వాడిని కంటెంటర్ అని చేద్దాము, చీఫ్ సెలక్షన్ కంటెంటర్ అంటే మహబూబు బెస్ట్ పర్ఫార్మర్ అని ఎలా ఇస్తావు, ఎలా ఇస్తావు ఆయనకి, ఎలా ఇస్తావు అంటే ఆయనేం పర్ఫామ్ చేయలేదని కదా, పర్ఫార్మెన్స్ చేయకుండా ఆయనకి ఎలా ఇస్తాం వాళ్ళందరూ ఇక్కడ ఉంటే అని చెప్పి అవినాష్ యూస్ చేసుకున్నాడని చెప్పి ఒక ఒప్పందం పెట్టుకుందాము, అంటే ఒక పాయింట్ యూస్ చేసుకున్నాడు హరితేజ్తో ఇచ్చేసాడు, సో అలా ఒక ఒప్పందం చేసుకుందాం చెప్పి. మహబూబు బెస్ట్ పర్ఫార్మర్ అంటే అందరిలో బాగా ఆడిన అర్థం, అంతేగాని ఇలా తీసుకున్నాడు కాదు అన్నట్టు అనమాట. అప్పుడే రోహిణి వచ్చింది. దాని తర్వాత అవినాష్ ఏమంటే మణికంట జెన్యున్గా ఒక డీల్కి వెళ్దాం అని చెప్పి చెప్దాము, బెస్ట్ పర్ఫార్మర్ ఒక పాయింట్, ఎందుకంటే మహబూబు మనీ అలా ఎలా ఎలా చేస్తాం బెస్ట్ పర్ఫార్మర్ ఇవ్వలేదు కానీ కుదిరితే ఒక పాయింట్ ఇవ్వు అలా అడుగుదామంటే, లేదు లేదు వాళ్ళు క్లాన్ అంటారు కదా ఇది క్లాన్ ఆట కాబట్టి వాళ్ళు క్లాన్ అంటారు, వాళ్ళ క్లాన్ తనకు సపోర్ట్ చేయలేదని చెప్పి క్లాన్కి రివర్స్ అయిపోయాడు తిను. సో కాబట్టి వెళ్ళి తీసుకుందాం పాయింట్, కెప్టెన్సీ కంటెండర్గా అంటే ఇది చీఫ్ కంటెండర్గా ఎవరైతే బాగా చేశారో మనలో పేరు చెప్పమంటారు కదా, మనందరికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చేస్తే మనం మణికంట పేరు చెప్పేద్దామని చెప్పి మణికంట చెప్దామని ఎంత పిచ్చోల్లా డిస్కస్ చేశారు. మరి అసలు ఎట్లయినా ఒప్పుకుంటాడా ఆయన వేరే పాయింట్లా, మొత్తం టీం పాయింట్లు ఒక్కడ వేస్తే మొత్తం టీం లేచిపోద్ది. మహబూబు వాళ్ళందరూ కూర్చునే ఉన్నారు ఒక సైడు, బయట పడిగాబులు కాస్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళందరూ అలా ఉంటుంటే బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి ఈయనకి ఎలా ఇస్తావు, వచ్చి చక్క పడుకున్నాడు, పైగా మధ్యాహ్నం ఏం ఆడలేదు, ఏం ఆడకుండా వాళ్ళందరూ అంత కష్టపడి పార్టీ ఇచ్చేసి ఐ చేసి ఈ చేసి కింద మీద పడితే ఈయనకి ఎలా ఇస్తాను అడిగాడు. దాని తర్వాత రోహిణి ఏమడారు వాళ్ళు, వాళ్ళు మాత్రం ఏమడారు కూర్చునే ఉన్నారు కదా అని చెప్పి అవినాష్ హరికథ పాయింట్ ఇచ్చాడు, సో హరికథకు పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఆయన బెస్ట్ పాయింట్ ఇచ్చినట్టు, అలాగే కూర్చొని గొడవ చేసి గేమ్ అవుట్ అయిపోయిందా పర్సన్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు కానీ గేమ్ ఏం ఆడనియట్లేదు, గేమ్ ముందుకు వెళ్ళట్లేదు, బట్ తిని మాత్రం ఒక పాయింట్ ఇచ్చాడు కాబట్టి తినకి ఇద్దాము అది అని చెప్పి చెప్తారు అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదే కదా పర్ఫార్మెన్స్ అనేది చెప్తారు. నెక్స్ట్ తేజ ఒక రౌండ్కి ఒకరు చచ్చిపోతారు కదా మనం తను చంపద్దు, నెక్స్ట్ రౌండ్లో చంపము, ఇంక ఇక్కడ ఎప్పుడు చంపము అని చెప్పండి అని చెప్పి, అవి మనం తీసేయాల్సిన పర్సన్స్ వేరే ఉన్నారు మనం తీసేద్దాం, మార్నింగ్ దగ్గరకి 5 తీసేద్దాం అనుకుంటాం, సో నిన్ను మాత్రం తీయము నిన్ను ఉంచుతాము అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటారు. తీయాల్సింది ఇద్దరునే అంత ఎక్కువ మందినే కాదు. రోహిణి 2 మినిట్స్ పెట్టుకుంటే ఫుల్ అయిపోతుంది, అందరూ 2 నిమిషాలు పెట్టుకుందంటే సరే అదే చేద్దాము అంటే రోహిణి సరే
వాళ్ళు మాత్రం ఏం ఇవ్వట్లేదు, వెళ్ళి ఏంది మేము అంత చేసాం హోటల్ టాస్క్, మీరు ఏం చేయట్లేదు అంటే వినోదాంతమైన టాస్క్ కాదు ఇది, ఇది సీరియస్ టాస్క్, బిగ్ బాస్ ఏం వినోదాత్మకంగా చేయమని చెప్పలేదు కదా అని చెప్పారు అంటే. ఇది ఎవరు చెప్పారు కానీ గట్టిగా చెప్పారు, మేబీ లైవ్లో ఉన్నట్టు నేను ఆ పోర్షన్ చూడలేదు కరెక్ట్. నేను ఇది నా ఎపిసోడ్ రివ్యూలో చెప్పింది, ఇదేనా వినోదాత్మకమైన టాస్క్, ఇది సీరియస్ టాస్క్, ఈ సీరియస్ టాస్క్ సీరియస్గానే చేయాలి. దీంట్లో కామెడీ ఏం చేస్తారు, వాళ్ళ చేత పనులు చేసుకోవడానికి అక్కడ లిమిట్లెస్ డబ్బులు ఉన్నాయి, 2 లక్షలు 3 లక్షలైనా పాతికి పాయింట్లు ఉన్నాయి. 2 రోజులు గడిచింది, ఫుడ్ తినాలి, రోజుకి 3 సార్లు వాషింగ్కి వెళ్ళిన 3 పాయింట్లు అడుగుతారు, 2 సార్లు ఫుడ్ తిన్న 5 పాయింట్లు లేచిపోతాయి. 7 గురు ఉన్నారు, 7 5 35 కావాలి, కానీ అక్కడ ఉన్నవి 25 పాయింట్లు, వాళ్ళకి 20 సార్లు ఛార్జింగ్ చేయగలరు. సో 35 సార్లు కావాలి, ఎంత కాంప్రమైజ్ అవ్వాలి, ఎంత ఎంత ఎక్కువగా అయితే అంత మంచిది వాళ్ళకి. అయినా సార్ మరి బాబు అంటాడు రేపు ఉదయం మాట్లాడదామా, అది అంటే లేదు మొత్తం పడుకోలేదు చెప్పి ఎందుకు ఇప్పుడే మాట్లాడదాం అంటాడు. సరే వెళ్దాం అయితే అని చెప్తే మహబూబు మీ టీం అందరూ చచ్చిపోతే, మా టీం అందరూ చచ్చిపోతే మాది ఇదైతుంది, కానీ అవ్వదు, కానీ మీ టీం చచ్చిపోయినా మావి ఫుల్ అవుతాయి, అయిన తర్వాత రౌండ్ రౌండ్కి ఒక్కొక్కరు ఎలిమినేట్ చేస్తే నేను మాత్రం ఎలిమినేట్ చేయము, కానీ చివరికి నేను మాత్రం కెప్టెన్సీ కంట్రాక్ట్గా సెలెక్ట్ చేసుకుందామని చెప్పి ప్రిపేర్ అవుతారు. తేజ మార్నింగ్ అడుగు అంటే లేదు ఇప్పుడు వెళ్ళి అడిగేద్దాం అని చెప్పి వెళ్తారన్నమాట ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత మణికంఠ అని చెప్పి మణికంఠ పడుకొని ఉంటాడు, లేపుతారు, లేపి బాగా ఆడిన వాళ్ళకి 100% బిగ్ బాస్ ఏంటంటే ఎవరు బాగా ఆడారు ఏంటి అని చెప్పి మమ్మల్ని అడుగుతాడు. జెన్యున్గా నీకేమనిపిస్తే వచ్చేయి, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఒక పాయింట్, నీకేమనిపిస్తే వచ్చేయి, మాకు నువ్వు ఛార్జింగ్ ఇచ్చేయి. సో మమ్మల్ని అడిగితే బిగ్ బాస్ బెస్ట్ పర్ఫార్మర్ కింద నీ పేరు చెప్తాం, ఏంటి అందరం కలిసి నీకు బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చేలా చేస్తాం, నేను చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేస్తాం, ఓకేనా, నిన్ను చంపాం, అలాగే నెక్స్ట్ వచ్చే వాటిలో కూడా నేను చంపాం, మా టీం నుండి అందరం కలిసి నీ పేరు చెప్తామంట. అసలు ఆయన్ని మీరు ఏ రకంగా చంపరా నాకు తెలుసు, మీరు ఎవరిని చంపుతారు, పృథ్వీ నిఖిల్ నబీలు వీళ్ళని చంపుతారు. అసలు 2 పార్టీలు చంపిన తర్వాత అయిపోతుంది గేమ్, అంటే 3 చంపితే గేమ్ అయిపోతుంది. సో ఇద్దరిని తీయగలరు, ఆల్రెడీ పృథ్వీని తీస్తారు, నెక్స్ట్ నిఖిల్ని తీస్తారు, మణికంఠ లాంటి ఎందుకు తీస్తారు, చంపమని చెప్పి ఆయన చెప్తే ఆయనకి ఆయనకి అర్థం కదా ఏంటి. నెక్స్ట్ బయట అవతల గేమ్ ముందుకు వెళ్ళటం లేదు కాబట్టి అంటే అని చెప్పగానే మహబూబ్ ఏమో నీకు అర్థమైన గేమ్ వాళ్ళకి అర్థం కాలేదు అంటే, ఈయన గేమ్ అర్థమైందంట వాళ్ళకి గేమ్ అర్థం కాలేదంట అంటే ఆడిపీయటం అన్నట్టు, అర్థం కాలేదు నువ్వు చాలా వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు కలవట్లేదు అని చెప్తే అవినాష్ ఏమో నువ్వు వాళ్ళతో పాటు కూర్చొని ఉండకుండా చీఫ్ కంటెండర్స్ ఎవరవుతారో అంటే నువ్వు అలాగే కూర్చొని ఉన్నావు అనుకో వాళ్ళతో కూడా, ఈవెన్ మీరు గెలిచినా కూడా చీఫ్ కంటెండర్స్ ఎవరవుతారో చెప్పలేము కానీ మేమైతే మాత్రం 100% నీకే ఇస్తామంట. నెక్స్ట్ మనీ ఓవర్ పీల్చుకున్నాడు, చెప్పాడు అనమాట ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్. నాకు ఇది అంతా ఇంత తీర్చి చెప్తుంటే మణికంఠనే కాదు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండే ఎవరైనా సరే దీనికి ఒప్పుకుంటారా, బేసిక్ ఇది లేదు, బేసిక్ థింకింగ్ అనేది ఉండాలి కదా. మణికంఠ అయితే అసలు చాలా నీట్గా చెప్పాడు, ఇవి ఇండివిజువల్ పాయింట్స్ కాదు, టోటల్ పాయింట్స్ ఇందులో ముడిపడి ఉన్నాయి, నేను ఇక్కడ ఇచ్చుకుంటా కూర్చుంటే వాళ్ళు అంతసేపు అలా కూర్చుంటే పాయింట్స్ లెస్ అయిపోతుంది, వాళ్ళు కసి మీద ఆడుతున్నారు బయట, నేను ఇక్కడ అన్నేళ్ళు నేను ఇక్కడ అలా ఇచ్చి నేను అలా బయటకు వెళ్ళేటప్పుడు నేను అలా వెళ్ళలేను గిలిట్తో, స్వార్థం కొద్దీ నేను ఏదో చీఫ్ అయిపోయి ఇంకో వారం ఉండిపోయినా సరే ఉండాలంటే అలా ఉండాలని ఆలోచిస్తాను, చీఫ్ అయిపోతే ఆ గిల్ట్ నేను తీసుకోలేను, ఒకవేళ అలా అయ్యి నేను చీఫ్ అయినా నేను గిల్ట్ తీసుకోలేను. వాళ్ళు బయట అంత కసిగా ఆడి కష్టపడుతుంటే నేను ఇక్కడ కూర్చొని మీకు ఎలా పాయింట్లు ఇస్తాను, ఇదేమైనా ఇండివిజువల్ పాయింట్సా కాదు, అందరికీ టీమ్ పాయింట్స్ ముడిపడి ఉన్నాయి. నేను ఇందాక రివ్యూలో చెప్పింది అది, ఒక్కొక్క పాయింట్ ఎవరు పాయింట్ ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకు ఉన్నాయి టోటల్ 25 పాయింట్స్, మనిషికి 5 పాయింట్లు మనిషికి 3 పాయింట్లు అని లేవు, వీళ్ళకు ఉన్నాయి రాయల్స్ వాళ్ళకి మనిషికి 5 పాయింట్లు అన్నట్టు. మరి అవినాష్ మరి వాళ్ళు ఎందుకు ఆపలేదు, నువ్వు గొడవ పడుతుంటే మీ ఇద్దరు గొడవ పడుతుంటే ఎందుకు ఆపలేదు అంటే మరి అంటే అది వాళ్ళ కర్మ, దాన్ని నేనేం చేయాలి, వదిలేసే అని చెప్పి చెప్తాడు అవినాష్. చూసావా నువ్వు ఇక్కడ ఎవరో అట్లా అట్లా టచ్ ఆడుతూ ఉంటారు అప్పుడు, చూసావు నువ్వు ఎక్కడ ఇచ్చేస్తావు అని చెప్పి డౌట్గా తిరుగుతున్నారు చెప్తే నీ మీద అలా ప్రేమ లేదని చెప్తాడు అవినాష్. నువ్వు ఎంత యాక్ట్ చేసినా అక్కడ ఉన్నది నీకన్నా ముదురు, నువ్వు అది గుర్తించరాబోతున్నావు, బయట చూసి గుర్తించాలి, నువ్వు ఎపిసోడ్ చూసుకుంటే నువ్వు గుర్తించాడు, నువ్వు చూడలేదు కదా అందుకని నువ్వు గుర్తించరాబోయావు. నెక్స్ట్ నిన్ను మోసం చేయమని అనటం లేదు, ఇక్కడ ఎవరికేం వాడి ఆడుకోవాలి అంట, నీ క్లోజ్ ఫ్రెండ్ ఒక పర్సన్ ఉంటే ఆలోచించాలి కానీ అక్కడ ఎంటైర్ క్లాన్ ఉంది, అక్కడ ఒక పర్సన్ లేదు కదా నువ్వు మోసం చేయడానికి క్లాన్ ఉందంటే మరి అక్కడ నబీలు ఉన్నాడు విష్ణు ఉంది ఐ కెనాట్ టేక్ ద డెసిషన్, వాళ్ళు నా ఫ్రెండ్స్ నా క్లాన్లో ఉన్నారని చెప్పి మహబూబ్ ఏమో గేమ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే, ఇప్పుడు చూసావా ఇదే ట్విస్ట్ అంటే మరి ఐ డోంట్ వాంట్ టు మేక్ ద ట్విస్ట్, సో ఈ ట్విస్ట్ ఇద్దామంటే నేను ఇలాంటి ట్విస్ట్లేమి ఈయన బాబు అంటాడు. ఇదే నేను అంటుందంటే అవినాష్ ఏమో కరెక్ట్గా ఆలోచిస్తే నువ్వు గేమ్ చేంజర్ అవుతావు, ఒక టాస్క్లో ప్రతి టాస్క్లో ఒకటి హీరో అవుతాడు, మీ సైడ్ నుంచి నువ్వే హీరో అవుతావంటే మరి లేదు అని చెప్తాడు అనమాట. మహబూబు వద్దన్నా ఓకే కానీ ఆలోచించుకో అని చెప్తాంటే మరి లేదు వాళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోతుంది అని, వాళ్ళ పక్కన అంత కష్టపడుతుంటే ఈయన ఎలాగేస్తాడు, ఏ విధంగా కూడా ఇవ్వడు,
ఏం కష్టపడ్డారు వాళ్ళు, అసలు ఏం కష్టపడలేదు అనేది అవినాష్ చెప్తాడు అనమాట. నెక్స్ట్ గౌతమ్ ఏమో వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాడు, థమ్స్అప్ ఇస్తున్నారు, వాళ్ళు తింటూనే ఉన్నారు. అంటే మహబూబ్ ఏమో 3 పాయింట్స్ తక్కువ అనిపించలేదు అని కిందకి మా దగ్గర అయిన తీసుకున్నప్పుడు, అవినాష్ ఏమో విష్ణు వాష్రూమ్ మిస్ చేసుకుంది, మాకేమో పాయింట్ ఇచ్చిందా, ఏమి ఇవ్వలేదు అని చెప్తే, మహబూబ్ టాస్క్కి ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము ట్రై చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం, కానీ చీఫ్ కంటెంటర్స్ కోసం అని కాదు, ఇంట్రెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళేమో మేమందరం చచ్చిపోవాలని చెప్పి టాస్క్ ఆపేయాలని చూస్తున్నారంట. వీళ్ళేమో టాస్క్ను ముందుకెళ్ళి జనాలు ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు, చీఫ్ కంటెంటర్స్ అవ్వాలని కాదు. కానీ వాళ్ళేమో అందరూ చచ్చిపోవాలని ఆపేసి చీఫ్ కంటెంటర్స్ అవ్వాలని చెప్పి స్వార్థంగా చూస్తున్నారని మహబూబ్ అని చెప్తాడు. మహబూబ్ అని టాస్క్ ముందు ఏం చెప్పాడు, మనమే చీఫ్ అవ్వాలి, మనమే కంటెంటర్స్ అవ్వాలి, ఎలాగైనా మనలోనే ఉండాలి అని ఎన్ని మాటలు చెప్పాడు. అంటే ఇక్కడ జస్ట్ మనీ కంటెంట్ ఇచ్చేయడానికి లేండి. నెక్స్ట్ అవినాష్, కష్టపడుతున్నారని నువ్వు అంటున్నావు, వాష్రూమ్ యూస్ చేసుకుంటున్నారు, ఫుడ్ తినేస్తున్నారు, ఇంకా నీ ఒపీనియన్, వాళ్ళేం అలా అంత కష్టపడట్లేదు అంటే మనకంట నేను బయటికి వాకౌట్ చేసినప్పుడు ఈ హౌస్ నుంచి వెళ్ళినప్పుడు నాకు గిల్ట్ ఉండిపోయింది ఇలా చేశానని చెప్పి, చీఫ్ కోసం ఇంత మోసం చేశానని చెప్పి, నేనైతే ఇంత మోసం చేయలేనని. ఇది మోసంలో కల్లా పెద్ద మోసం, దారుణమైన మోసం. వాళ్ళ ముందు ఒక పాయింట్ ఇస్తేనే నేను అంత రియాక్ట్ అయినోడిని, ఇది ఇస్తా అసలు ఎలా ఇస్తాడు, అసలు ఇంకేమైనా ఉంటుందా అసలు. నెక్స్ట్ మరి నా సైడ్ నుంచి ఆల్రెడీ 2 పాయింట్స్ వెళ్ళిపోయాయని చెప్పాడు. సో యాక్చువల్గా అక్కడ 25 పాయింట్లు ఉన్నట్టు, మనిషి ఒక 3 పాయింట్లు చెప్పిన 7 21 వేసుకున్న, మిగతా 3 పాయింట్లు 4 పాయింట్లు బఫర్ వేసుకున్న, ఉండేవే 3 పాయింట్లు లేదా 3.5 పాయింట్లు మ్యాక్స్ టు మ్యాక్స్. ఆల్రెడీ 2 పాయింట్లు ఇచ్చేసాడంట, ఇంకేముంటుంది ఈయన దగ్గర పాయింట్లు, మళ్ళీ ఈయన స్నానం చేయాలా, ఈయన ఫుడ్ తినాలి, ఈయన ఇంకన్నీ చేయాలి. సో మిగతా వాళ్ళ పాయింట్లను చిలిపోయినట్టే కదా ఇవన్నీ. అవినాష్, నీ సైడ్ నుంచి ఇండివిజువల్ పాయింట్స్ అనేవి ఉండవు, ఇది ఓవరాల్ పాయింట్సే కదా అని తేజ వస్తాడు. ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ పొజిషన్ ఐ విల్ గివ్ అంట తేజ, నీ పొజిషన్లో నేను ఇచ్చేసేవాడిని అంట. బొంగు కూడా ఎవడు తేజ అయితే, అసలు లోపల కూడా వచ్చాడు కదా తేజ అయితే. అవినాష్, చూసే ప్రజలు గేమ్ చేంజర్ అంటారు నిన్ను అది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఈ లెవెల్ బయట గొడవ జరుగుతుంది, బయట ఏంటి రోహిణి వర్సెస్ విష్ణుప్రియ ఎన్ని గొడవలు జరుగుతున్నాయి అనమాట. ఏమైందంటే అబ్బా ఇది ఇంకో పెంట. సో బయట హరితేజ నైని ఏం చేశారంటే వాష్రూమ్కి అప్పుడుదా బయట కూర్చున్న లోపలికి వెళ్ళి తలుపేసేసుకొని సోఫా అడ్డు పెట్టేశారు, మన చూపిలేదు ఇదంతా జరుగుతుంది. పృథ్వీ ఏమో గేమ్లోని చౌటైపోయాడు, ఆయన గేమ్లోని తీసేశారు. యాక్చువల్గా తీసేసిన తర్వాత ఈ గొడవ అంతా, ఆయన ఏంటి నేను వెళ్ళాలి అంటాడు, నేను లోపలికి వెళ్ళాలని నన్ను పంపించను అంటాడు. ఎందుకు నువ్వు లోపల వాష్రూమ్ ఉందిగా దానికి వెళ్ళి అంటారు, లేవు అది బిగ్ బాస్ క్లియర్ చెప్పడే బ్లైండ్స్ కోస్ చేసినప్పుడు మాత్రం అవి ఓపెన్ చేస్తారు, అప్పుడే వాడాలి, అదర్వైజ్ నేను ఇదే వాడాలి అని చెప్తే నువ్వు మాకు టాస్క్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటారు. నేను అసలు టాస్క్లోనే లేని నన్ను మీరు తీస్తే నేను ఎక్కడ డిస్టర్బ్ చేస్తాను నేను వెళ్ళాలంటారు. అక్కడ విష్ణుప్రియనికి స్టాండ్ తీసుకునేది కట్ చేస్తే మళ్ళీ ఇటేపు చూపిస్తారన్నమాట. అవినాష్, ఫిజికల్ ఆర్డర్ అంటున్నావు, రెస్ట్ తీసుకుంటున్నావు, తెలివితో బ్రెయిన్తో ఆలోచిస్తే నువ్వే చీఫ్ కంటెంటర్ ఎందుకు అవ్వకూడదు అంటాడు. సో అంటే ఆయన నేను ఆడను ఫిజికల్గా ఆడను అన్నాడు కదా, మొన్న ఎక్స్ టాస్క్లు ఆడాడు కదా, చాలామంది ఎక్స్ టాస్క్లు ఆడాడు కదా, ఇప్పుడు ఎందుకు ఆడను అంటున్నాడు అంటే ఇక్కడ అవి ఆడలేదు కదా ఈ టాస్క్ నేను ఫిజికల్గా ఆడని చెప్పి సేమ్ స్ట్రాటజీ మారుతుంది అనమాట, అవి ఇలా చేద్దామని చెప్పి. సో అలాంటి క్వశ్చన్లు అడగబాకండి, అలా ఉండదు, వారంకి వారంకి మాకు మారిపోతాయి ఇక్కడ స్ట్రాటజీలు. సో రెస్ట్ తీసుకుంటున్నావు కదా, తెలివితో బ్రెయిన్ తాడంటే మనీ అబ్బా అని చెప్తే మహబూబ్ ఇది ఇండివిజువల్ గేమ్ మని, ఒకటి కోసం క్లాన్ ఆడదు ఎప్పుడైనా సరే, అందరూ క్లాన్ కోసం ఆడుతూ ఉంటారు. బాల్స్ పడినప్పుడు నీకు సపోర్ట్ చేస్తారు నువ్వు అనుకుంటున్నావేమో కాదు, నాకు కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు నీకు మాత్రమే సపోర్ట్ చేయలేదు, ఇట్స్ నాట్ ఓన్లీ యూ, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ అనేక తీరు స్కేప్ గోట్ అవుతారు అది చెప్పాడు. నెక్స్ట్, లేదంటే ఆలోచించి అందరికీ ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఒక ఇద్దరికైనా ఇస్తానన్నా మాకు ఓకేనే అంటారు, అంటే ఒకళ్ళిద్దరికైనా పాయింట్లు ఇవ్వు అని చెప్పి. నెక్స్ట్ బయట మళ్ళీ పృథ్వీ గొడవ, నాకు ఇప్పుడు ఎలా ఉండాలి, నాకు ఇప్పుడు ఎలా చేయండి, నేను యూస్ చేసుకోవాలి వాష్రూమ్ అంటాడు. వాళ్ళు ఏం తీరు, నైనేమో మీకు గేమ్ ఆడుతున్నా అర్థం చేసుకోమంటే ఏం గేమ్ ఆడుతున్నారు మీరు అంటే పృథ్వీ ఏమో ఇది ఎలా మూసేస్తారు, ఇది బిగ్ బాస్ హౌస్, సారీ విష్ణుపి వచ్చింది, ఇది ఎలా మూసేస్తారు, ఇది బిగ్ బాస్ హౌస్ మీరు ఎలా మూస్తారని చెప్పి ఆడు పృథ్వీకి స్టాండ్ తీసుకుంది. సో పృథ్వీ కోసం మాట్లాడుతుంది, ఇందాకేమో పృథ్వీ గొడవలో రానుంది, ఇప్పుడు పృథ్వీ దాంట్లో వచ్చింది. నబీలేమో రోని నన్ను లాక్కుపో నూక్కుపో అంటూ ఉంటాడు, ఆడు మధ్యలో చరుస్తావు అంటే లోపల తీసుకెళ్ళిపోంటే విష్ణుప్రియ నీకు ఆడాలని లేదా నబీల్, ఎందుకు అలా చేస్తున్నావు లేకుండా ఎందుకు చెప్తున్నావు అని చెప్తే నబీల్ నువ్వు యాక్సెస్ తీసుకొని పోవాలి విష్ణుప్రియ వాష్రూమ్కి వెళ్ళాలంటే అలా అలా ఇది కాదు అని చెప్పి. యాక్చువల్గా వీళ్ళేదో ప్లాన్ వేసుకున్నారబ్బా, అంటే కొంచెం గ్యాప్ ఇస్తే మనం వాళ్ళని తోసుకొని వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేద్దాము అన్నట్టు. ఈ లోపల వాళ్ళు సోఫా అడ్డం పెట్టారు, నాకు తెలిసి పృథ్వీని ఇల్లే పంపించుంటారు, ఆ సోఫాను తీర్చరా మీ తర్వాత నెమ్మదిగా వెళ్తామని చెప్పి అందుకోసం వెళ్ళి పృథ్వీ గొడవ చేస్తున్నట్టున్నాడు. మళ్ళీ లోపల మహబూబు బయటకు వచ్చారు ఇంకా. సో నబీలు నిఖిల్ వీళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారన్నమాట క్లారిటీ. మణికంట లోపల పడుకున్నట్టున్నాడు. మళ్ళీ నెక్స్ట్ రోహిణి ఒకసారి ఓకే, ఒకసారి అంటే తీయచ్చు అంటే అని ఉంటాడంటే ఒకసారి కాదు నాకు పెద్ద పెద్దకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది వాష్రూమ్కి, మీరు తీసే ఉంచాలి, గంగావ కూడా బయట వాడుతుంది మీరు తీసుంచాలి అని చెప్పి. రోహిణి ఒకసారి వెళ్తే ఓకే కానీ పెద్ద పెద్దకి ఎందుకు తీయాలని చెప్పి. విష్ణుప్రియ ఆయన అడిగినా గేమ్లోకి తీసుకురాలి, ఆయన ఎన్ని అడిగినా గేమ్లోకి మాత్రం తీసుకురావట్లేదు మేము, ఆయన గేమ్లో ఇచ్చేసుకోవట్లేదు, ఆయన నిజాయితీగా ఆడుతున్నాడు నిజాయితీగా చెప్పి.
మహబూబ్ తర్వాత ఈయన ఒకవేళ చేయాలంటే చేస్తాడుగా, గేమ్లో వాడాలంటే వాడతాడు, ఈ కెన్ డూ ఇట్ అంటే పృథ్వీ ఈ కెన్ డూ ఇట్ అని నువ్వు ఎలా అంటావు బ్రో, నువ్వు అలా అనకూడదు అని చెప్పిన రోజు నాకు చిరాకు వచ్చేస్తుంది, పక్కన మాట్లాడిన చిరాకు వచ్చేస్తుంది, ఏంటి గొడవ ఏంటి గోవాలి ఏంటంటే. నెక్స్ట్ గొడవలో ఉంటేనేమో నేను వెళ్ళనంది ఇందాక, ఇప్పుడేమో ఈయన గొడవ అయితే మాత్రం ఈయన వేరే వాళ్ళతో పడితే మాత్రం వచ్చేస్తుంది, ఇందాక మనకంటే ఈయన గొడవలో మాత్రం నేను వెళ్ళనంది, ఏంది ఇది అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ మళ్ళీ రాడంట, మీరు ఒకసారి తీయండి అని చెప్పి అవినాష్ బయటకు వచ్చి చెప్తా ఉంటాడు. పృథ్వీ నేను రానంటే అలా కాదు, నేను వస్తూ ఉంటాను, మీరు తీసుంచాలి అప్పుడు అని చెప్తాడు. తేజ మేమేమో అసలు యాక్సెస్ లేదు ఏమీ లేదు, ఏం చేసుకుంటా చేసుకోనంటే తేజ మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్ మహబూబు నువ్వు టాస్క్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు, అది డిస్టర్బ్ చేసుకోకుండా యూస్ చేసుకోవాలి అంటే యూస్ చేసుకో అన్నట్టు చెప్తారనమాట. అవినాష్ ఏమో మీరు కోఆపరేట్ చేస్తే గేమ్ బాగుంటుంది, మళ్ళీ పృథ్వీ దగ్గర నెంబర్గా మాట్లాడతారు బాగుంటుంది అంటే పృథ్వీ మీరు లాక్ చేసుకుంటే ఏం గేమ్ బాగుంటుంది అంటే యాక్చువల్గా అదంతా తెరాలని చెప్పి తెరిస్తే తోసుకుంటే వెళ్ళి వెళ్ళొద్దామని. ఏమంటుంది మహబూబు గేమ్ గురించి మేము మాట్లాడటం లేదు, నువ్వు కావాలంటే మీకు యాక్సెస్ కావాలంటే ఇస్తా, కానీ వాంటెడ్గా ఊరికినే వెళ్తానంటే మాత్రం ఏమనంటాడు పృథ్వీ. నేను వాంటెడ్గా ఎందుకు వెళ్తాను, నాకు ఏదైనా వస్తేనే వెళ్తాను, నేను ఇంతవరకు వాళ్ళకి ఫేవర్గా ఆడలేదు ఆ టీంకి, ఇప్పటివరకు మీరు నన్ను తీశారు ఇంత మట్టుగా అయితే ఆడలేదని చెప్పి, నాకు యాజ్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఈ హౌస్లో నాకు ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వండి, నేను గేమ్లోంచి అవుట్ అయిపోయాను, మీరు తీస్తే నా రైట్స్ నాకు ఇవ్వాలి అని చెప్పి. నెక్స్ట్ తేజ్ అంటాడు గొడవ పడతారు అప్పుడు ఇలాంటి ఎంకరేజింగ్, గొడవ ఆపడానికి మాత్రం రాదు కానీ గొడవ పడితే ఎంకరేజింగ్ చేయడానికి చాలామంది వచ్చేస్తారు అన్నట్టు విష్ణుప్రియని ఉద్దేశించి అంటారు. విష్ణుప్రియ అడిగేసింది ఏంటి ఏం మాట్లాడుతుంది ఎందుకు అలా అంటున్నావు అని, నేను నిన్ననట్లేదు నేను మధ్యాహ్నం అడిగిందని కంటే ఇప్పుడు జరిగిందని నేను కంపేర్ చేసి ఏం చెప్పలేదు అన్నట్టు ఈయనే చెప్తాడు. విష్ణుప్రియ అక్కడ గొడవ ఆపడం లేదు, దే ఆర్ ఆస్కింగ్ మీరు చూడలేదు వాళ్ళు ఏం జరిగింది ఏంటంటే మీరు చూడకుండా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారని చెప్తుంది. ప్రేరణ ఆ గొడవలో మేము వెళ్ళాం మాకు సంబంధం లేదు అని చెప్తుంది. రోహిణి మిమ్మల్ని కాదు మీ గురించి కాదు, అంటే వీళ్ళకి ఇందాక పక్కనే కూర్చున్నారు కదా, సో మిమ్మల్ని కాదు మీ గురించి కాదు విష్ణుప్రియ, మేము పృథ్వీ అన్నాము మణికంఠన్ అనలేదు కానీ మేము పృథ్వీని ఆపాము, మీకు తెలియదు కాబట్టి తెలియనట్టుండే మీ పృథ్వీని ఆపినా ఆయన ఆగలేదు అన్నట్టు చెప్పారనమాట. రోహిణి మేము చూసినప్పుడైతే మీరు రాలేదు అంటే విష్ణుప్రియ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు స్లిప్ అవ్వకండి, మేము ఆపాము మాకు తెలుసు మేము ఎక్కడ ఆపాము ఏంటి అని చెప్పి. తేజ్ ఏమో తీయండి ఏంటి గోలా 2 మినిట్స్లో అయిపోతుంది వెళ్ళొచ్చేస్తాడు ఎందుకు ఇంత తరుచుకుంటున్నారు అది అని చెప్పనమాట. సో మొత్తానికి అబ్బా ఇది కూడా పెద్దదే తలకాయ నొప్పి. సో మొత్తాన్ని తీశారు ఆయన వెళ్ళాడు. సో అక్కడ ఏం చెప్పాడంటే మళ్ళీ వచ్చినప్పుడు తీస్తారని చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు. అయితే విష్ణుప్రియ రోహిణి ఏంటంటే రోహిణి ఇందాక గొడవ అయితే మాత్రం రానని చెప్పి విష్ణుప్రియ అంది, ఇప్పుడు ఈయనకైతే మాత్రం వచ్చేసిందంటే విష్ణుప్రియ ఏమంటుందంటే ఆయన గొడవలోకి నేను వెళ్ళలేదు, ఫస్ట్ నేను అడిగాను మీరు అలా ఎందుకు పెడతారని చెప్పి, కావాలంటే నయని వెళ్ళి అడుగు, నేను అడిగిన తర్వాత ఆయన అందులోకి వచ్చాడు అని చెప్పి క్లారిటీ వస్తుంది. నయని కూడా చెప్తుంది ఫస్ట్ అడిగింది విష్ణుప్రియ అని. సో అసలు ఫస్ట్ విష్ణుప్రియ అడిగింది అంటాను సోఫా ఎందుకు పెడుతున్నాను, వాళ్ళ సోఫా అలాంటివి పెట్టకూడదు మీరు బయట వెయిట్ చేయాలని, నేను అడిగిన తర్వాత ఆయన వచ్చాడు తప్పితే ఆయన గొడవలోకి నేను వెళ్ళలేదని చెప్పి. సో మొత్తానికి అది పెద్దది అయిపోయి ఇంకొంచెం సెక్యూరిటీ పెరిగిపోద్ది, వీళ్ళందరూ విష్ణుప్రియని తిడతారు అదే ఎందుకంటే అంత పెద్ద చేసి అనవసరంగా ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చేసారు సెక్యూరిటీ పెరిగిపోయింది మన లోపలికి వెళ్ళడానికి కూడా లేదని చెప్పి ప్రార్థనలు అందరూ అంటారు అన్నమాట. నెక్స్ట్ బుద్ధి వాళ్ళు సోఫా పెట్టుకున్నారు మీరు తోస్తారని చెప్పి. సో నెక్స్ట్ మహబూబు వీడు రాకముందు పెట్టుకో వాడు వస్తే పెట్టుకో. నెక్స్ట్ వీళ్ళేదో డీల్ చేసుకుంటున్నారు అన్నమాట, ఇద్దామా వద్దా ఏం కావాలి ఎన్ని పాయింట్లు ఏంటి అని చెప్పి డీల్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈయన అడుగుతుంటారు మీకు వెళ్ళి వాళ్ళేంటి వాళ్ళు మరి హరితేజును నైని సపరేట్గా డీల్ మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని అడగండి మేము వాషింగ్ పంపిస్తామని చెప్తే అవినాష్తో మాట్లాడినప్పుడు తెలిసిపోయింది. అదేంటి వాళ్ళు సపరేట్గా డీల్ అడిగారు మీరు మళ్ళీ మీరు అడుగుతున్నారు ఏంటంటే అవినాష్ కోపం వచ్చింది అన్నమాట, వచ్చి ఏంటి మీరు సపరేట్గా డీల్ చేసుకుంటున్నారా అయితే మీకు ఇక్కడి నుంచి ఏం వద్దు కదా అన్నట్టు చెప్తాడు అనమాట. సీరియస్గా మీరు ఇక్కడ చేసుకుంటారు మేము లోపల చూసుకుంటాంగా ఓకేనా మీకు అంటాడు, అంటే లోపల మణికంట ఉన్నాడు మనం అక్కడ చేసేసుకుందాం ఇక్కడ చేసుకోని అని చెప్పి. వీళ్ళేమో అరే ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటారు. నెక్స్ట్ రోహిణి రోహిణి ఏమో లోపలికి వెళ్ళిన తర్వాత రోహిణి అంటది ఇంకా అయిపోయింది గొడవ, అంటే మణికంటది ఇంకా అయిపోయింది గొడవ సీరియస్లీ ఇంకా 2 పాయింట్స్ పెట్టుకుందాము అయితే అయింది తన దగ్గర పెట్టేసుకుందాం, హెల్త్ కాదు కదా గొడవ కాబట్టి, అంటే ఆయనకి హెల్త్ బాగానే ఉంది హెల్త్ బాగాలేకపోవడం కాదు కదా గొడవైంది కాబట్టి కొద్దిగా కన్సిడరేషన్ ఇచ్చాం, ఇప్పుడు గొడవ చాలాసేపు అయింది కాబట్టి ఇంకొద్దు. సో కాళ్ళు చేతులు నోరు నవ్వుతూ అంటుంది అనమాట, కాళ్ళు చేతులు నోరు పెట్టేసుకుందాం అన్నట్టంటే మహబూబు మనోడి క్లియర్గా చెప్పాము మొత్తం చెప్పాము అయినా ఒప్పుకోవట్లేదు, సో వాళ్ళేంటి అయినా ఎలా ఉన్నారు అంటే ఇలాంటి గొడవలు ఇవన్నీ ఏంటి అని చెప్పి ఎలా ఉన్నారంటే గౌతమ్ అంటాడు కదా వాళ్ళకి తెలియటం లేదు బయట వీళ్ళ కోసం జనాలు ఏమనుకుంటున్నారో అన్న మీనింగ్ వచ్చేలాంటాడు, ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేదు కానీ అంటే బయట జనాలు వీళ్ళ కోసం నెగిటివ్గా అనుకుంటున్నారు వీళ్ళేమో ఇంకా దారుణంగా చేస్తున్నారు అది అన్నట్టు అని వీళ్ళు అనుకుంటారు అనమాట. నెక్స్ట్ హరితేజ లోపల అరితేజ నైన్ పవర్ మాట్లాడుతున్నారు ఏంటి మీరు తీసుకుంటారా అంటే మనకు రివర్స్ అయిపోతారా, అంటే మీరు ఇక్కడ పాయింట్లు మీరు తీసుకుంటారా మిగతా మీరు తీసుకుంటారంటే మనకైనా రివర్స్ అయిపోతారా అంటే నైని మనకు తెలియకుండా వాళ్ళు డీల్ చేసుకుంటున్నారో వాట్ ఇఫ్ వాళ్ళు ఏదైనా డీల్ చేసుకొని మనం గోవింద అయిపోతే అని అంటారన్నమాట. సో నెక్స్ట్ అయితే అంటే నాకు మణికంటి ఇచ్చిన ఒక్క పాయింట్ కూడా రాలేదు, మీరు 2 పాయింట్లు డౌన్ అవుతాయి ఇంతమంటే మళ్ళీ లైవ్లో అసలు 4 పాయింట్లు డౌన్ అవ్వాలి
మొత్తాన్ని పడుకున్నారు అయ్యా లైవ్లో. నెక్స్ట్ రోహిణి, నేనైతే ప్రామిస్ చేయలేదు నేను తీసుకుంటానంటది. నైన్ ఏమో అటు సైడ్ ఏమో వాళ్ళ వాష్రూమ్ సైడ్ నాకైతే ఎపిసోడ్ చూడాలని ఉంది, ఇది ఎలా అయింది ఏంటంటే మనందరం కలిసి వెళ్ళి చూద్దాం అనుకుంటారు. నెక్స్ట్ నైని పవన్ అంటే అరితేస్తో మణికంఠం లేపేసి బయటికి పంపించడం బెటర్, వీళ్ళు బాత్రూంలో ఉంటారనమాట వాష్రూమ్లో, ఎందుకంటే ఇట్ విల్ లుక్ వెరీ అన్ఫేర్ ఏంటంటే పొద్దున్న దాకా వీళ్ళందరూ ఇక్కడ స్ట్రగుల్ అయ్యి సోఫా మీద పడుకుంటే మణికంఠకేమో అంత యాక్సెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటారు అని వెంటనే అవినాష్ని పిలిచి హరితేజ అండ్ నైని అవినాష్ చెప్తారనమాట. అవినాష్ ఏమో మనీ జెన్యున్గా పాయింట్ ఇచ్చాడు, సో దాని ప్రకారం నీ గేమ్ చేంజర్వి నీకు ఇద్దామని చెప్పి మేము చెప్తున్నాము, ఆయన వినిపించుకోవట్లేదు, నువ్వు మాకు పాయింట్స్ ఇచ్చే నేను చీఫ్ కంటెండర్ చేస్తాము అంటే ఆయన ఒప్పుకోవట్లేదు అని చెప్పి చెప్తారనమాట. నైన్ ఇయర్ లోపలికి ఎవరైనా అమ్మ తాపేద్దాం అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటారు. దాని తర్వాత అవినాష్ గౌతమ్ వీళ్ళందరూ నడుతాడు, మన దగ్గరికి ఏమైనా ఛార్జింగ్ పెట్టుకుంటారు, లోపల బయట గేట్ దగ్గర కూర్చుంటారు అన్నమాట. ఆయన లోపల పడుకొని ఉంటాడు, మణికంఠ దగ్గర ఏమైనా ఛార్జింగ్ పెట్టుకున్నాడు, గౌతమ్ పెడతానంటే రోహిణి నేను పెడతానంటే నేనైతే మాట ఇచ్చాను కాబట్టి పెట్టలేను అంటే నేనేం మాట ఇవ్వలేదు మేము పెడతామంటే మహబూబు నేనే మాట ఇవ్వలేదు జస్ట్ వాళ్ళు మామూలుగా అన్నాను కానీ వాళ్ళతో అన్నాను నేను కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మామిస్ వాళ్ళకి చెప్పాను నేనకేం చెప్పలేదు చెప్పి అవినాష్. రోహిణి ఏమంటుంది అంటే వాడి పాపం అనిపిస్తుంది నాకని చెప్పి అవినాష్ అంటే వాడి పాపమే కానీ అసలు ప్లాన్ ఇది కదా, మనం వేసుకున్న ప్లాన్ ఇది కదా, ఎమోషనల్గా నువ్వు మళ్ళీ బ్లాక్మెయిల్ అలాంటి చేయకు, తీసుకుంటా అంటే బయట పడుకుంటాడు, మళ్ళీ తీసుకుంటా అంటే మళ్ళీ బయట పడుకుంటా అన్నాడు అంటే సరే అని చెప్పి గేమ్ ఆడు ఎమోషనల్గా ఫీల్ అవుతాడు వాడు అవినాష్ అంటాడు, వాడు గేమ్ ఆడు ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అంట. మీరందరికీ తెలుసు కానీ ఎవరు బయటపడరు, అంటే గేమ్ని గేమ్లా చూడ్డు ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడని చెప్పి అంటున్నాడు. సో మీరు తీసుకోవాలంటే తీసుకోండి నేను మాత్రం తీసుకుని అన్నాడు. అందులో మళ్ళీ వాళ్ళకి భయమే అమ్మో బయట మన గురించి ఎక్కడ బ్యాడ్గా అనుకుంటారని చెప్పి మహబూబు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గేమ్ చేంజింగ్ మూమెంట్ మాత్రం ఇదే అని చెప్తాడు. దాని తర్వాత గౌతమ్ బలహీనల మీద నేను దాడి చేయలేనులే మీరు కానీ అంటాడు. అందరికీ భయమే మళ్ళీ మహబూబు నాకైతే తీసుకోవాలనిపిస్తుంది, ఓ పని చేద్దాం అందరం తీసుకుందాం, పోతే అందరం కలిసిపోదాము, లేదంటే లేదు అందరితో ఒకసారి అయ్యిద్ది అని చెప్పి లాస్ట్ టైం మేము ఇదే చేసి గెలిచాము అన్నట్టు చెప్తారన్నమాట. లాస్ట్ టైం మీరు ఆవిడ్ని ఏమి చేయమని చెప్పి తీసుకురాలా, వాష్రూమ్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చి దివి దగ్గర చార్జ్ చేయాలి, ఇక్కడ మీరు ఆయన ప్రామిస్ చేశారు మేము ఏం చేయం టచ్ కూడా చేయము అది అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ బయట ప్లాన్ చెప్పింది, వరుసగా మన ఈ గేట్లు ఈ హాల్ గేట్లు మూసేసి ఇంటి గేట్లు బాత్రూమ్ మీద అటాక్ చేసి బాత్రూమ్ లోపల దూసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటారన్నమాట. నెక్స్ట్ రోహిణి ఏం చేసింది అంటే ట్రై చేసింది సైలెంట్కి వెళ్ళి మణికంఠ పడుకుంటే సైలెంట్కి వెళ్ళి తీసేద్దామని చెప్పి దుప్పట్లయితే మనకంటే టక్కన లేచి కూర్చుంటాడు. ఆయన దగ్గరని మీరు తీయగలరా కూర్చుంటే అయ్యో అని చెప్పి కింద అలా పడుకుంటుపోయింది కానీ దొరికిపోయింది. దానికి మనీ ఏమో ఎరా స్టార్లు ఇవ్వు అని చెప్పి రోహిణి అడుగుతారు. అవినాష్ అందరూ పక్కన కూర్చున్నమాట, నేను మార్నింగ్ ఇస్తాను ఆట చూసిస్తాను, నేను ఆల్రెడీ రెండు ఇచ్చేసాను కదా ఇంక నేను ఇప్పుడు ఇవ్వలేను అంటాడు. రోహిణి చీఫ్ కంటెంట్గా చేస్తాము ఆట ముందుకు వెళ్ళటం లేదు ఇవ్వు అంటారు, మనీ నేను బయటపడుకుంటాను నన్ను వదిలేయండి అంటాడు అనమాట. ఇంక డౌట్ వచ్చేసింది బాగా, మీరు పడుకోమన్నారని చెప్పి నేను వచ్చాను, లేదు నేను వచ్చేవాడిని కాదంటే మనీ నెక్స్ట్ నేను క్లాన్తో మాట్లాడాలి రేపు మాట్లాడి మీకు చెప్తాను, సో వచ్చి పడుకుంటా అన్నని చెప్పి మీరు రమ్మంటే వచ్చని చెప్తే నేను రాలేదని చెప్తాను అనమాట. అవినాష్ ఏమో సీరియస్గా గేమ్ చేంజర్ అవుతావు అంటే మనీ నాకు గేమ్ చేంజర్ వద్దు పెద్ద పరమాత్ముడు అవ్వాలి లేదు నాకు ఎన్ని వద్దు, ఈ రాత్రి గడిచి ఈ వారం గడిస్తే చాలనుకుంటాను నేను అని అంటున్నాడు. సో ఈ వారం అయితే చాలనుకున్నాడు అనమాట, వాళ్ళని బాధ పెట్టి నాకెందుకు, సో పడుకోనా లేక నన్ను బయటికి వెళ్ళి పడుకోమంటారని అడుగుతాడు. అంటే వాళ్ళు ఏమో మాట్లాడుతుంటే పడుకోనేవ్వండి ఏంటి నాకు ఈ మధ్యలో ధరవు అంటాడు అనమాట. మహబూబు రేపు పొద్దున్న ఎన్ని పాయింట్స్ ఇస్తామంటే మణికంఠ ఒకటి అంటాడు. రోహిణి ఏమో మూడు పాయింట్లే నువ్వు అరే చేతులు పట్టుకోరా కావాలంటే మనం పెట్టేసుకుందాం అంటారనమాట. ఇంకా మణికంఠ భయపడతా ఉంటాడు ఏంది నిజంగా చేతులు పెట్టేసుకుంటారు అని చెప్పి. మహబూబు నీకు ఫుల్ యాక్సెస్ ఇస్తాము, వేరే వాళ్ళు ఉంటే ఫోర్స్ చేసేవాళ్ళం, నిన్ను ఫోర్స్ కూడా చేయలేదంటే మరి ఇదేంటి ఇష్ట బిగ్ బాస్ స్వేర్లేశారు ఒట్లు పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఎలా అంటున్నారంటే రోహిణి నేనైతే ఏమయ్యలేదయ్యా నేనేం ఒట్లేయలేదు అంటే మహబూబు ఫుల్ యాక్సెస్ అంటే మళ్ళీ మనీ ఏమో బో మళ్ళీ మనీ కొంచెం తీసుకొని నాకు గాలాడట్లేదు అది అని చెప్పి కొద్దిగా గాలాడేలాగా చేసుకున్నమాట. దాని తర్వాత మనీ బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ నాకు ఈ బాధలు ఏం చేంజరు గేమ్ చేంజరా నా బొంద నాకు ఎన్ని వద్దు అంటారు. దాని తర్వాత రోహిణి మార్నింగ్ లేచేపాటికి ఇప్పుడు ఏం చెప్పద్దు ఎవరికి, మార్నింగ్ లేచేపాటికి అందరూ చూసి హౌ హౌ ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది అందరూ ఆశ్చర్యపోతారంటే మణికంఠ హౌ హౌ కాదు నన్ను వచ్చి యూ ఈడియట్ అని తిడతారు. ఎలా ఎలా ఇస్తారు ఆయన అంత కన్విన్స్ చేశారంటే అంత కన్విన్స్ చేశారు. అసలు మేము మూడు పాయింట్స్ ఇవ్వు నీకు కంటెంటర్ ఇస్తావు అంటాడు, నేను ఎవరంటాడు నేను బయటికి వెళ్తా అని చెప్పి లేచి ఉంచుంటాడు. ఈ లోపల ఆ క్లాన్ వాళ్ళు మొత్తం నిఖిల్ ప్రేరణ నబీలు అందరూ వచ్చి ఏదో జరుగుతుంది మనం ఏదో చేస్తానని చెప్పి అందరూ వచ్చి గేట్ దగ్గర ఇలా కూర్చుంటారు. వీళ్ళు ఎప్పుడు గేట్కి లాక్ చేయమని బిగ్ బాస్ చెప్పాలి అది వేరే విషయం. నెక్స్ట్ విష్ణుప్రియ అందరికి చిద్ది కొంచెం గొడవ కూడా చేసింది అనమాట. వీళ్ళేంటంటే యాక్చువల్గా వీళ్ళు మణికంఠని వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి రాలేదు, విష్ణుప్రియ చెప్పింది మణికంఠకి ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి అంటది. కానీ వీళ్ళేంటంటే అందరు లోపల ఉంటే ఈ గేట్కి లాక్ వేసేసి టవల్తో దేనితో కట్టేసి మనం వాష్రూమ్ ఓపెన్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు.
నెక్స్ట్ విష్ణుప్రియ వల్ల వాళ్ళు బయటకు వచ్చేస్తారు అనమాట. స్త్రీలందరూ విష్ణుప్రియ తిడతారు, చూడు నువ్వు చేయటం వల్ల నువ్వు రావటం వల్ల అందరూ వచ్చారు అయ్యి అంటే, కాదమ్మా వాళ్ళు తీయబోయారు, తను మణికంఠం చేయబోయారు, మణికంఠం ఛార్జింగ్ చేయబోయారంటే, కాదు నువ్వు వాళ్ళని పిలిచావు అందుకని వాళ్ళు వచ్చేస్తున్నారు, సో ఎందుకు అరుస్తావు నువ్వు ప్రతిదాన్ని అరుస్తావు అంటే, లేదు లేదు రోహిణి రోహిణి తీసింది నేను చూశాను పెట్టుకోబోయింది అని చెప్పింది. ఆయన విష్ణుప్రియులు పట్టించుకోరు కానీ తన తానే చెప్తుంది, కరెక్ట్గా చెప్తుంది. నవీల్ నాకు తీసుకున్నారనే అర్థమైంది అని చెప్పి చెప్తా అంటే, నాకు ఆవిడ తీసుకున్నట్టు అర్థమైంది అని చెప్తాను కాదని చెప్తే, నెక్స్ట్ తేజ ఈరోజు వదిలేద్దాం రేపు లోపల లోచుకు వద్దాం అని చెప్పి మొత్తానికి మణికంఠని బయటకు వదిలేస్తారు. మణికంఠ వచ్చేస్తారనమాట, నేను వెళ్ళి మాట చెప్పి వస్తాను అన్నట్టు, ఆ సరే వాళ్ళకి చెప్పు కానీ మీరు అలా లాక్కోలేదని చెప్పు, మళ్ళీ ఏదనుకుంటాను బయటకు వచ్చి సైలెంట్గా అలా లాక్కోలేదు లాక్కోలేదు అనుకుంటే, ఇంక బయటకు వచ్చి వెళ్తూనే ఉంటాడు, ఇంకా లోపలికి వెళ్ళడు తిరిగి. అప్పుడు తేజ ఏమంటాడంటే, ఈరోజు వదిలేద్దాం రేపు మళ్ళీ లాక్ వద్దాంలే అని చెప్పి, దాని తర్వాత కాసేపు మళ్ళీ నార్మల్గా ఉంటారు. నార్మల్గా ఉన్న తర్వాత ఏం చేస్తారు, ఆ డోర్ లాకేద్దాం అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. బయట నుంచి ప్రేరణ నిఖిలి అందరూ వెళ్ళి డోర్ లాకేద్దాం ట్రై చేస్తారు. వీళ్ళు పడుకొని ఉంటారు లోపల, పడుకొని సడన్గా వీళ్ళు లేచిపోతారు. లేచిపోయి బయటికి వెళ్ళి ఏంట్రా వెళ్ళి డోర్ లాక్ చేద్దాం చూస్తున్నారు అయ్యని చెప్తుంటే వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ఏం లేదు మేము మీరు బయటికి రాకూడదు అంటే మీరు పడుకో మేము ప్రశాంతంగా పడుకుందాం అన్నట్టంటే, మహబూబ్ అంటాడు కాదు మనల్ని ఇక్కడ లాక్ చేసేసి వీళ్ళు ఆ బాత్రూమ్ తోసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ఏదో ప్లాన్ చేసుకున్నారంటే, అవినాష్కి రోహిణి కోపం చేయ పద మణికంఠం ఎత్తుకొద్దాం ఇవన్నీ కాదు ఇంకా అని చెప్పి మణికంఠం బయట పడుకొని ఉంటాడు అనమాట. గార్డెన్ ఏరియాలో నిఖిలేమో మీరు నిద్రపోదాం అని చేశారంటే వీళ్ళు ఒప్పుకోరు. సో ఏదైతే అదైంది ఇంకా కానివ్వండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి మణికంఠ మణికంఠ లాక్ రాబోతారు అనమాట. మణికంఠ లాక్ పోయేటికి మహబూబ్ని నిఖిల్ హ్యాండిల్ చేస్తాడు. ఈ లోపల పాపం ప్రేరణలు అందరూ వచ్చి పట్టుకు ఆపుదాం అని చూస్తారు కానీ ఆపలేకపోతూ ఉంటారు. నెక్స్ట్ యష్మి ఇటు వచ్చింది, మణికంఠ వదిలేసి ఒకసారి ఏం చేస్తారంటే అవినాష్ డోర్ దగ్గర రాగానే యష్మిని పట్టుకుని లోపల తీసుకెళ్ళిపోతాడు. లోపల మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, తేజ వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. అవినాష్ గట్టిగా యష్మికి పెట్టేస్తారు ఛార్జింగ్, ఛార్జింగ్ పెట్టేస్తారు. ఒక పక్కన గేట్లో గట్టిగా తేజ అవినాష్ గట్టిగా హోల్డ్ చేసి ఉంచుతారు రోగిని. అటు నుంచేమో నిఖిల్ నబీల్ అందరూ వచ్చేస్తారు. ఒక 30 సెకండ్స్ అలా ఉంటుంది, కొద్దిగా పుష్లో ఏమో కొంచెం లాగుడు బీగుళ్ళు అయ్యి ఆ తాడు దిగిపోతుంది. అవినాష్ ఏమో కావాలని తెంచేసింది అంటాడు, కావాలనే తెంచు ఉంటుంది ఆబ్వియస్లీ, కావాలని తెంచు ఉంటుంది మరి బిగ్ బాస్ దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు కానీ 60 సెకండ్స్ అయితే అవలా. నెక్స్ట్ ఈ గొడవటానికి ఏమంటారంటే, మీరు పడుకోవాలనుకుంటే మాకు చెప్పచ్చు కదా అంటాడు మహబూబ్. అరే చెప్తే మీరు ఎంటారా అని చెప్పి నిఖిల్ అడుగుతూ ఉంటాడు అన్నమాట. సో రోహిణి మీ ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, మేమేం పెట్టుకోలేదే లోపల, పెట్టుకోవాలంటే ఎంతసేపు కాళ్ళు చేతులు కట్టేసి పెట్టుకోవాలని నబీల్ అంటాడు. మీరు ఏమి చేయమని చెప్పి తీసుకెళ్లారు, చేయమని చెప్పి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా పెట్టుకుంటారు, పెట్టుకోరు కదా అని చెప్పి. అలాగే బిగ్ బాస్ మేము ఏదైనా తప్పు చేస్తే బిగ్ బాస్ తక్షణమే ఆపేయండి అని వస్తుంది కదా, ఆయన చెప్పలేదు కాబట్టి మీ ఈ టవల్ గడ్డ ఇవన్నీ చేస్తున్నామని చెప్పి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ వదిలేస్తారు కాలు బాలేదు అని చెప్పి, మొత్తం తాడి దిగిపోయింది కట్టి వదిలేస్తారు. బయటకు వచ్చేసింది, బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంతకు సింధు ఇదన్నీ బిగ్ బాస్ ఇవన్నీ చెప్పరు, మనం చేసుకోవాలి, ఇంతకుముందు సీజన్ మేము వచ్చామా మీరు వచ్చారా అని చెప్పి చెప్తాం, మేము వచ్చాం కదా అంటే నిఖిల్ మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ బయటకు ఎక్కడ వస్తారని చెప్పి మీకు చేసాము అది అని చెప్పి, మహబూబ్ మేము పడుకున్నాము కదిలిద్దరని చెప్పి మేము పడుకున్నాము, ఒక మాట చెప్పాల్సింది మాకంటే నబీల్ అలా చెప్తే మీరు ఒప్పుకునే వాళ్ళ అని అంటాడు అనమాట అవినాష్. మీరు మేము పడుకున్నాక వచ్చి చేద్దాం అనుకున్నాం మేము కూడా, కాకపోతే ఏంటంటే మేమే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాం మావాడు చెప్తా అన్నాడు, అదే మార్నింగ్ సంగ్ మోగేదాకా మన లెగంబయ్యా అని చెప్పి, కానీ మీరు ఇలా చేయటం వల్ల మేము ఇప్పుడు రావాల్సి వచ్చిందని చెప్తారనమాట. నెక్స్ట్ నిఖిల్ మేము అనుకున్నాం అంతే, ఇది మేము పడుకుందాం అనుకున్నాం చెప్తే ఇంకేం అనుకోలేదు, మావన్నీ లోపల ఉన్నాయి వస్తే మేము లోపలికి రావాలి కానీ మేమెందుకు మిమ్మల్ని బయట పెట్టి లాక్ చేస్తాము, జస్ట్ మీరు వచ్చి మాకు ఛార్జింగ్ పెట్టుకోకుండా ఉండాలని చెప్పి పడుకోవాలని చెప్పి, వీళ్ళ ప్లాన్ వేరే లేండి కానీ అలా కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఎందుకు ఎప్పుడు ఇస్తారు మాకు అదేంటే, ఇస్తామంటే 4-5 రోజులు లేదు టాస్క్ అంటది రోగిని అనమాట. ప్రేరణ ఏంటంటే మీరు డేంజర్ జోన్లో లేరు, వచ్చిన తర్వాత ఇస్తామని మేమే చెప్పాం, ఇస్తాం మాట అన్నాక మాట అని చెప్పి అంటే రెండే పడినాయి ఇంకా చాలా ఇంకా 3 ఉన్నాయి అవన్నీ పడ్డాక ఇస్తాము అని చెప్పి. నెక్స్ట్ హోటల్ టాస్క్ దాంతో కంపారిజన్లు అవుతూ ఉంటాయి. ప్రేరణ మీకు చెప్పాం డేంజర్ జోన్లో ఉంటే ఇస్తాము అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ ఏమో పద్దాక కెమెరాకి చెప్తుంటాడు, ఇలా పెట్టాను యష్మి లాగేసింది, యష్మి తెంపేసింది, నేను ఇలా పెట్టాను బిగ్ బాస్, యష్మి తెంప పాయింట్ అయ్యేది బిగ్ బాస్ అయ్యి అని చెప్పి పద్దాక చెప్తా ఉంటే యష్మికి ఏమో కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఏమంటుందంటే, నేను ఇంక నేను నమ్మను అవినాష్ అని చెప్పి గట్టిగా సైడ్ నుంచి కూర్చొని అరుస్తుంది. అవినాష్ అంటే పాయింట్ ఇస్తాడు బయట వస్తాను, నువ్వు పాయింట్ ఇస్తానన్నావు కదా ఎందుకు అలా అంటున్నావు అది అంటే, నీకు నేను ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు అటాక్ చేసినప్పుడు నేను ఎందుకు సైలెంట్గా కూర్చుంటానంటే, అంటే నువ్వు వచ్చావు కదా ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అంటాడు. అంటే మా క్లాన్ అది కదంటే మరి నా క్లాన్ కూడా అయ్యి అంటే అది ఓకే, కాకపోతే ఏంటంటే వాళ్ళ క్లాన్ ఇన్వాల్వ్ అయింది కదా, మేము క్లాన్ ఇన్వాల్వ్ అయ్యాము కదా అంటే, యష్మి కాదు మా క్లాన్ వాళ్ళకి నేను చెప్పాను
ఫుడ్ వద్దు, వాష్రూమ్ వద్దు, నాకు ఏది వద్దు, నేను అవినాష్కి పాయింట్ ఇస్తానని చెప్పాను, నేను ఇద్దాం అనుకున్నానని చెప్పి ఎయిట్ చేసింది. కానీ నువ్వు ఇలా చేసావు, మోసం చేసావు అన్నట్టు, నా కాలు బాగాలేదు, కాలు కూడా దొక్కేసావు అన్నట్టు చెప్పింది అనమాట అవినాష్. అంటే మరి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు రాకుండా ఉండాల్సి కదంటే లక్ష్మి, అంటే గేమ్ ఆడావు, అప్రిషియేట్ కావాలని చెప్పి ఇది చేసింది, కావాలని చేసిందంటే నువ్వు గేమ్ ఆడావు, ఓకే నేను వచ్చాను, నువ్వు వచ్చావు, గేమ్ ఆడావు, ఓకే లోపల తీసుకెళ్ళి పెట్టావు, ఓకే. కాకపోతే అంటే నువ్వు పద్దాకా కావాలని ఇది చేసింది, కావాలని తెప్పేసింది, కావాలని తెప్పేసింది అని ఎన్నిసార్లు 4 సార్లు కెమెరా చెప్పాడు అనమాట. ఎందుకు చెప్తావు అన్నిసార్లు, అక్కడ నేను ఏం చేయాలి, నన్ను నువ్వు పట్టుకొని లాగుతున్నప్పుడు నేను పెట్టుకోని చెప్పి వదిలేయాలంటది అనమాట. అవినాష్ 30 సెకండ్స్ దాకా పెట్టాను, తను లాక్కుని వెళ్ళిపోయిందని చెప్తున్నాను, అంతే, కన్సిడర్ చేస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నాను, అంతే. నేనేం చెప్పట్లేదంటే లక్ష్మి చెయ్యరు, ఎందుకు చేస్తారు, అయినా సరే ఒకవేళ చేసినా కూడా నేను పాయింట్ ఇస్తానని చెప్పాను కదా, అది ఇంత అంతే, ఇంక నీకు ఇంక పాయింట్ ఇవ్వనని చెప్పింది అనమాట. నెక్స్ట్ మీరు వాళ్ళక్కడ ప్రామిస్ చేశాను నీకు ఇస్తానని చెప్పి అని చెప్పి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య డీలింగ్స్ జరిగినట్టున్నాయి, అన్ని డీలింగ్స్ జరుగుతున్నాయి, ఎన్ని డీలింగ్స్ అని గుర్తుపెట్టుకుంటాం మనం. మళ్ళీ అవినాష్ సరే సరే అని చెప్పి ఓకే సారీ అన్నట్టు కొంచెం ప్రేమగా మాట్లాడే లక్ష్మితో ఏడుస్తుందని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి కెమెరాకి మళ్ళీ చెప్తాడు. ఏంటంటే బిగ్ బాస్ తెంపుకొని వెళ్ళిపోయింది, చూడండి కొద్దిగా పాయింట్ ఇవ్వాలేమో మీరు, ఇవ్వండి అని చెప్పి. మళ్ళీ బయటకు వచ్చారన్నమాట, వచ్చి పడుకుంటారా, మనీ కావాలంటే లోపలికి వెళ్ళి పడుకో, యష్మి కా నీకు కావాలంటే ఫ్రీగా వచ్చి పడుకో, నాకేం వద్దు, మాకేం పాయింట్లు వద్దు అంటే యష్మి అమ్మో నేను రాను, నాకు అవసరం లేదు మీ దగ్గరికి రాను అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఒక పాయింట్కి డీల్ సెట్ చేసుకున్నారు. ఉదయం లేచిన తర్వాత నిఖిల్ తల ఒక పాయింట్, వాష్రూము స్నానము అన్నీ, ఆ వాష్రూమ్ యాక్సెస్ మొత్తం అన్నట్టు, ఒక పాయింట్ ఏమో అరితేజ్కి, ఒక పాయింట్ ఏమో నైనికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి పాయింట్లు ఇచ్చేటట్టు డీల్ సెట్ చేసుకున్నారు. 7 7 పాయింట్లు ఇచ్చేటట్టు డీల్ సెట్ చేసుకున్నారు. సో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారో తెలీదు. బట్ దాని తర్వాత నిఖిల్ ఏం చేస్తాడంటే ఒక పాయింట్ సపరేట్ హరితేజ్కి ఇస్తాడు, ఇచ్చి లైటర్ తీసుకుంటాడు. మరి అది ఆ మార్నింగ్ పాయింట్ దాంతో ఇన్వాల్వ్ అయ్యి ఉందా, సేమ్ పాయింట్ మీద తీసుకున్నారా, ఓన్లీ ఒక లైటర్కే సపరేట్గా పాయింట్ ఇచ్చాడన్నది ఇంపార్టెంట్. నిజంగా ఒక లైటర్కి సపరేట్గా కనుక పాయింట్ ఇస్తే దీన్ని కూడా గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ దాని మీద క్లారిటీ లేదు, అది ఒక పాయింటా లేదా అని చెప్పి. ఆల్రెడీ వీళ్ళు 5 పాయింట్లు పోయినాయి, ఎందుకంటే ఒక లైట్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఏం చేశారంటే లైవ్లో మనకి రేపు క్లారిటీ వస్తుంది ఎపిసోడ్ వాటిల్లో దీనికోసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రేరణ ఏమో అక్కడ పడుకొని ఉంటుంది. సో ప్రేరణ పడుకొని ఉంటే వీళ్ళు ప్రేరణ లోపలికి ఎత్తుకెళ్దామని చెప్పి బయటకు వస్తారు. మళ్ళీ ప్రేరణ ఇటు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, మొత్తం అందరు కలిసి మార్చి దగ్గర ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ అందరు అట్టున్నారు. ఇప్పుడు ఆ బయట ఆ సోఫాల దగ్గర అక్కడే అలా పడుకొని ఉంటున్నారు, ఆ గేట్ దగ్గర. సో అది జరిగింది ఎపిసోడ్కి. నేను చెప్పిన పాయింట్కి మధ్యలో 2 గంటలు ఇంకా ఉంది, ఆ బాత్రూమ్ గొడవలు ఇవన్నీ అక్కడ జరిగినట్టున్నాయి. సో దాని గురించి మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం, రేపు డే టైంలో మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని చెప్పి. ఆ ప్రోమో వచ్చింది కదా, ప్రోమో వచ్చిన తర్వాత ప్రోమోలో డిస్కస్ చేద్దాం. ఇవి నైట్ డిస్కషన్స్ అంతే. ఐ హోప్ వీడియో లైక్ చేసి ఉంటారనుకుంటున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.